చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున మా తండ్రి, మరలా మమ్మను ప్రేమించి మిమ్మల్ని స్తుతించడానికి, మీ మనస్సును మరింత లోతుగా మేము ధ్యానించడానికి అనుకూలమైన సమయాన్ని సంఘానికి దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఎటువంటి తండ్రి భయానికమైన వాతావరణం సంఘ విశ్వాసులకి సంభవించక ధైర్యముగా తండ్రి మీ సన్నిధిలో కూడుకోవడానికి, మీ భయాన్ని చూసి బెదిరిపోక నిలబడి తండ్రి మీ పిల్లలుగా విశ్వసించడానికి, ఏమైపోయినా మీ కొరకు తండ్రి సాక్షార్థముగా బ్రతకడానికి మాతో మా అందరితో మరొక్కసారి లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. సంఘము తండ్రి ఏ విధమైన ప్రవర్తన శైలి కలిగి ఉండాలో మరొక భాగాన్ని మేము ధ్యానించుండగా సహకరించండి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు వివాహ దినమును జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మా సహోదరులు, మీ కుమారుడు సాల్మన్ రాజు గారు వారి యొక్క కుటుంబ విషయంలో మీకు విజ్ఞాపన చేస్తూ తండ్రి, తండ్రి సంఘానికి ఆయన ఇస్తున్న ప్రోత్సాహకరమైన మాటలు, ఆయన సహకారం తండ్రి గొప్పది. వారి ప్రాంతంలో ఉన్న తండ్రి ఈ భయానకమైన వాతావరణం నుండి వారిని కాపాడుతూ రక్షించు తండ్రి. మరింత ఘనముగా వారి కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఎల్లకాలము తండ్రి వారి మీ ఎడల స్థిరులుగా తండ్రి జీవించడానికి అన్ని విధాలుగా వారి జీవితంలో సమాధానం అనుగ్రహిస్తారని అర్థిస్తూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి ఈ మాటలు వినడానికి తండ్రి ఎదురు చూస్తున్నాను. మీ పిల్లలు మా సహోదరులు అందరితో మీరు మాట్లాడతానని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కొన్ని విలువైన సంగతులు ఇమేజెస్తో సహా మనం ధ్యానించాలి. దానికన్నా ముందు కొన్ని ప్రకటనలు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలు, ఎవరో గృహాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదని కఠినమైన నిబంధన గవర్నమెంట్ తీసుకుంది కనుక, ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు కనుక, క్రైస్తవులుగా అధికారులను గౌరవించాలి కనుక, అధికారానికి లోబడి ఇన్ని రోజులు మనం ఆరాధన వాయిదా వేసుకున్నాం. మరలా పరిస్థితులు తారుమారై అయ్యే అవకాశం కూడా ఉంది. మరలా భయంకరమైన లాక్డౌన్ ప్రకటిస్తే మరలా మనందరం చేయాల్సినది ప్రభుత్వాన్ని ఎదిరించడం కాదు, కానీ ఇలాంటి అనుకూలమైన సమయం రావాలని ప్రార్థన చేయాలి. భయంకరమైన విషయం ఏంటంటే, చిన్న ప్రకటన చేసి నేను లెసన్లోకి వెళ్తా. చాలామందికి ఇటీవల కాలంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా లోతైన సంగతులు బోధించారు కూడా సహోదరులు చాలామంది. క్రైస్తవ్యానికి వచ్చిన జాడ్యం ఏంటంటే, మెసేజెస్ను సెన్సార్ చేస్తున్నారు, మెసేజెస్ను కంపేర్ చేస్తున్నారు, మెసేజెస్ను ఒకరికొకరికి అప్లై చేస్తున్నారు. నేను డైరెక్ట్గా పేర్లు ఎత్తి మాట్లాడాలని ఇష్టపడ్డాను, వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జరిగిన భయంకరమైన వాతావరణం ఏంటంటే, పరిస్థితులు బాగాలేదు. యావత్ క్రైస్తవ్యాన్ని మైండ్లో పెట్టుకుని ఎక్కడ మాట్లాడుతుంటే కొందరు అల్లరి మోక, మరి ముఖ్యంగా ముఖాముఖిగా ఎరిగిన వారు కూడా కొందరు అల్లరి మోక లేని ట్యాగ్ లైన్స్ తగిలించి సహోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం జరిగిందంటే, ప్రస్తుతానికి క్రిస్టియానిటీకి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, వర్షిప్ జరగకపోవటం. రైటే కదా, ఇది మంచి వైఖరా సంఘానికి, ఇది ఆరోగ్యకరమైన వాతావరణం అని టెక్స్ట్లో బైబులు కొలబద్దలో మనం ఆలోచిస్తే ఇది డేంజరస్ జోన్. ఎంత డేంజర్ జోన్ అంటే, కరోనా కన్నా డేంజర్ జోన్. ఎందుకు, సహవాసం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కనుక ఆ ఒత్తిడిని మనం మిస్ అయిపోతున్నాం
అని చెప్పడానికి కొన్ని తరగతులు మనం మాట్లాడు. మరి ఎంతమంది పుణ్యపురుషాత్ములు లైవ్ ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ మన సంఘం వస్తుంది. బయట వాళ్ళు బాగానే చూస్తారు, మన వాళ్ళు చూడరు అని నాకు బాగా తెలుసు, ఎందుకంటే మనోడే కదా అని. సరే చూద్దాం. ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు కంపారిజన్ ఏం జరిగిందంటే, కరోనా గురించి కొందరు సహోదరులు ఉపదేశకులు మాట్లాడారు. వారు మాట్లాడిన దానికి నేను మాట్లాడినది పట్టుకెళ్ళి కలిపేశారు. ఈ లెసన్కి ముందు హెచ్చరిక ఎందుకు చేస్తుందంటే, ఈ అల్లర మోకకి బుద్ధి రావాలి. ప్రతిసారి గొడవలు పెట్టుకునేంత టైము లేదు, గొడవలు పెట్టుకోవాలన్నంత ఇంట్రెస్ట్ లేదు. బైబిల్ చదవాల్సిన సమయం చాలా అవసరం. మనకు అందనివి లోతైన సంగతులు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఈరోజు తరగతి చూస్తారు మీరు కళ్ళతో. మనం చదివేసిన వచనాలు ఎంత లోతుందో మనకు అర్థం అవుద్ది. ఈరోజు పేర్లు ఏంటంటే, వంశీ అన్నయ్య గారు మీకు తెలుసు కదా, హైదరాబాద్ పెద్దవారు, సాగర్ గారు ఎక్కడది మన ఎస్టగూడ వారు చాగోలు, అలాగే సహోదరులు నా వయసులో పెద్దవారు అన్నయ్య విపిఆర్ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు లైవ్లో ఒక డిస్కషన్ పెట్టారు. దేని గురించి? వర్షిప్ జరగాల వద్దా ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఆరాధన ఆరోగ్యకరమన్న సారం మీద మాట్లాడారు. వారు మాట్లాడిన పరిస్థితులు ఏంటో కూడా చాలామంది విన్నారు. ఏం మాట్లాడారు వారు? ప్రభుత్వం నిబంధనలు విధించినప్పుడు ప్రభుత్వమే మరలా గేట్లు ఎత్తేసింది, సంఘాలు కూడుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు, మసీదులకు వెళ్ళొచ్చు అని. కానీ సంఘముగా మన భౌతిక పరిస్థితులు మనం అర్థం చేసుకొని, మీ ప్రాంతాలలో ఒకవేళ రెడ్ జోన్ అనేది రన్ అయితే, మీకు సౌలభ్యం లేకపోతే, మీకు సరి అయిన స్థలం లేకపోతే, అది అర్బన్ సిటీస్ అయితే మీరు కూడుకోకపోవడం మంచిది అని ముగ్గురు పెద్దలు చెప్పారు. విన్నవారు గమనించండి. వారు చెప్పిన తర్వాత మనం ఒక లెసన్ చెప్పాం. మనమేం చెప్పాం? సహవాసం అనేది ఈ ప్రతికూల పరిస్థితుల్లో అత్యవసరం అని చెప్పాం. టైటిల్ అర్థం కానీ బ్యాచ్ ఉన్నారని నాకు బాగా అర్థమైంది ఈ మధ్య. ఎంటైర్ క్రిస్టియానిటీకి ప్రాబ్లం ఏంటంటే సహవాసం లేకపోవడం. చాలా ప్రాబ్లం అది. సహవాసం లేకపోతే మనం హోలీనెస్ అనేది మిస్ అయిపోతాం, హోలీ స్పిరిట్ అనేది దూరం అయిపోతే. చర్చ్ యొక్క అట్మాస్ఫియర్ సంఘానికి లేదా ఆ వాతావరణం చాలా అవసరం అన్న ఒక లైన్ మనం తీసుకొస్తే, దీన్ని బట్టికెళ్ళి వారు గెలిపారు. నేనంటే వాళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా మాట్లాడనని చెప్పుకొచ్చారు. మన తరపున ఎవరు లేరు కానీ అల్లరమొక నాకు తెలుసు, ఒకవేళ ఉన్నా నేను ఊరుకోను. కొన్ని కొన్ని సహోదరుల సహవాసంలో వారికి తెలియకుండా ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది నేను చెప్తున్నా. అక్కడ వరకు ఎందుకు నేను పేరు పెట్టి అడుగుతున్నాను, అన్నయ్యకి తెలియకుండా, విపిఆర్ గారికి తెలియకుండా వారి మినిస్ట్రీలో కొనసాగుతున్న కొందరు అల్లరి మోకుండా నాకు తెలుసు. వాళ్ళ పేర్లతో సహా వారి సోషల్ మీడియాలో వారు ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ట్యాగ్ లైన్స్ పెడుతున్నారు కౌంటర్కి, ప్రతి కౌంటరు పర కౌంటర్కి. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న ఇబ్బంది కాదు. ఎప్పుడు నుంచి చెప్పినా, జన్మ పాపం గుర్తుందా, ఆ టైంలో డిబేట్స్ జరిగాయి. ఆ టైంలో ఆ భయంకరమైన వాతావరణం జనం పాపం కూర్చి, మనమిచ్చిన బైబుల్ పరమైన భాష పదజాలం ఏంటంటే, అసలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ప్రజెంట్ మనం ఎవరు, పాపులు అన్న మాట నేను అన్నందుకు వచ్చి మీద పడిపోయారు అంతే. అంటే నువ్వు ఉందంటున్నావా లేదంటున్నావా అన్నారు. నేను ఒకటి అన్నా, ఏమని, ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం గుర్తించండి, మనం పాపులం అన్నాను. పాపులం కదా మనం, రక్షకుడు మనకు అవసరమైందంటే పాపులం. ఆ మాటకి అక్కడ చేశారు. నేను అన్నయ్యకి రిఫర్, అన్నయ్యతో నేను టచ్లో కనుక క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మరలా ఏం చేశారు, ఇంకేమున్నాయి నాకు రెండు మూడు గుర్తు చే, ఇంకా ఏమున్నాయంటే, ఆ తర్వాత రీసెంట్గా ఆయన మాట్లాడింది క్రిస్మస్ వాతావరణం. క్రిస్మస్ వాతావరణం కూడా అలాగే క్రియేట్ చేశారు. నేను మాట్లాడిన వెర్షన్ వేరు, ఆయన మాట్లాడేది వేరు. అంటే ఈ బకాయిలు బ్యాచ్కి అందరికి అర్థమయ్యేది ఏంటంటే, బకాయిలు అంటే అప్పులు బ్యాచ్. ఏ అప్పులు? ఆధ్యాత్మిక అప్పులు. అర్థం కానిది ఏంటంటే, ఇదే జోన్లో చూడటం అనమాట, ఇదే జోన్లో ఎంటైర్ క్రిస్టియానిటీకి ఉపయోగపడే మెసేజెస్ చెప్పాలని ఎక్కడ నిలబడి మాట్లాడితే, ఇది బట్టికెళ్ళి ఎవరు తగిలిస్తున్నారు?
వీళ్ళకి తగిలించడం అవసరమా? మరొకటి కామెడీ ఏంటంటే నవ్వాలి ఆడాలి తెలియపరిచి ఇడికి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్లు వచ్చాయి. నాకన్నా వాడికి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ వాడదే కనుక. రీసెంట్గా ఆయన ఒక మెసేజ్ మాట్లాడారు విపిఆర్ గారు. ఆయన మాట్లాడింది వివాహాన్ని గురించి మాట్లాడారు. యంగ్ స్టార్స్ వివాహం చేసుకున్నప్పుడు చాలా సీరియస్గా మీరు ఎంక్వైరీలు చేయండి అని చెప్పాడు ఆయన. చెబుతే ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, కొందరు యంగ్ పాస్టర్స్ ఉన్నారు, ఆ యంగ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నమ్మకండి మీరు, వాళ్ళు నమ్మడం వలన మీరు మోసపోతారు. ఎందుకంటే వారు చాలామంది ఎక్కువ మంది చేసే పని ఏంటంటే అమ్మాయిలతో షాటింగ్ చేస్తారని చెప్పాడు ఆయన డైరెక్ట్గా. పేరు చెప్పలా, అదే దరిద్రమైంది. పేరు చెప్పలేదు. ఆ వ్యక్తి ఎవరంటే విజయవాడలో పేరొద్దు, ఎందుకంటే అవి పరువు నష్ట దావాలు అవుతాయి. విజయవాడలో ఒక యంగ్ పాస్టర్ ఉన్నాడు. ఆయన గతంలో కూడా టీవీ 9లో అది దులిపేసరి పెద్ద గొడవలు అయినాయి. అతగాడు చేస్తున్న నిర్వాహాన్ని అతగాడి చేతుల్లో మోసపోయిన ఒక అమ్మాయి విపిఆర్ గారితో టచ్లో ఉండి, అన్న నాకు ఇంత అన్యాయం జరిగింది, అతను నన్ను ఎలా మోసం చేశాడని ఆవిడ గోడు ఆయనకి చెబితే, ఆయన గూర్చి ఆయన మాట్లాడితే ఇది తెచ్చి ఎవరు తగిలిచ్చారు అనుకుంటున్నారు? చూసారా చూసారా జేమ్స్, అమ్మాయిలతో షాటింగ్ చేసి కొంతమందికి చెవులు పెద్ద అయిపోయినాయి. అండి నేను అంటాను మన దగ్గర కూడా ఉన్నారని, నేను నాశనం అయిపోతే ఎంత ఇష్టమో. వీడి క్యారెక్టర్ లేదంటే ఎంత సరదో నేను చెప్తున్నా. చచ్చిపోనా చచ్చిపోతాను, కానీ క్యారెక్టర్ లేకుండా సువార్త ప్రకటించడానికి అర్హత లేదని బతికే బ్యాచ్ మనం మీకు తెలుసు. అది ఎవడు కూర్చో మాట్లాడితే తెచ్చి ఎవడ తలించడంటే జేమ్స్ చేశాడు. నేను చెప్పాను బాబు అయ్యా అన్నయ్య చెప్పింది ఇదే, ఆ మాట్లాడేది ఎవడో వాడు కూర్చి క్లారిటీ. అందరు నాకు ఫోన్ చేసి నేనేదో ఆ వ్యవహారం ఎలగబెట్టాను నన్ను అడుగుతున్నారు. దయచేసి నువ్వు మాట్లాడితే ఈరోజు మాట్లాడాడు. ప్రతీది కంపారిజను. మరలా కరోనా ఎఫెక్ట్లో, కరోనా ఆయన వెర్షన్లో ఎవరి అభిప్రాయాలు వరకు ఉంటే స్పీకర్స్కి, ఆయన చెప్పింది ఈయన చెప్పాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి ఎవరు పేటెంట్ హక్కులు గారు, ఎవరికి ఎవరు సెన్సార్ బోర్డులు కాదు. ఇప్పుడు నాకు ఆయన సెన్సార్ బోర్డా కాదు, ఆయనకి నేను సెన్సార్ బోర్డా కాదు, ఆయన నాకు సర్టిఫికెట్ ఇవ్వాలా అవసరం లేదు, నేను ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వాలా అవసరం లేదు. లేఖనమును ఎవరి అభిప్రాయం వారు అది జడ్జెస్ చేసుకోవాల్సిన మీరు. అంతేగాని వీళ్ళిద్దరికి పట్టలేదండి, మధ్యలో కామెంట్లు కట్టి ఒక గూటి పక్షులు గూట్లో కొట్టుకుంటున్నాయని టైటిల్. మరలా ఎంత సిగ్గండి, కరోనా భయం లేదు ఎవరికి? ఇలా పెట్టి కరోనా గురించి రీసెంట్గా మాట్లాడిన మాస్ మీకు, ఎందుకంటే ఇది అది చెప్పకపోతే ఈరోజు చెప్తున్నది మీకు అర్థం కాదు. అందుకే నేను చెప్తున్నా ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టాలని కొంచెం మాట్లాడి. నాకు ఎలాంటి మాట్లాడడం పెద్ద ఇష్టం ఉంటుంది, పులి స్టాప్ పడాలని. పదే పదే ఆయనతో నన్ను కంపేర్ చేయకూడదు, నాతో ఆయన కంపేర్ చేయకూడదని నేను చెప్తున్నా. కరోనా టైంలో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇదిగో ఇలా ఉండకూడదు, సహవాసం చాలా అవసరం, సహవాసం చాలా అవసరం. నేను ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టమని చెప్పానా? పెట్టమని ఎవరైనా ఇక్కడ ఉపదేశకులు చెప్పారా? అసలు సంఘం లేకపోతే నాకే యాభై ఎందుకు? రెడ్ జోన్ స్టార్ట్ అయిందంటే నలిగిపోయింది మీరు కాదు, ఎవరు? పోలీసులు. రాత్రి పగలేక చూసే కళ్ళెలా అయిపోయినాయో, నిద్ర లేక తిండి తినక నలిగిపోయి అరిగిపోయి డాక్టర్లు పోలీసులు. అలా టైంలో కూడా సహవాసం అవసరం అంటున్నావు అంటే దాని అవసరం ఏంటి? లేఖనం ఎద్దేవ చేస్తుందా మనల్ని, మన జీవితాన్ని? కాబట్టి లాస్ట్ వీక్ మాట్లాడిన తరగతిని ఏం చేశారంటే, మరీ వక్రీకరించి ఆయన మాట్లాడింది వారు ముగ్గురు మాట్లాడిన దానికి నేను వ్యతిరేకంగా మా ఎక్కడ మాట్లాడిన మీద అసలు అర్థమయ్యి బుర్ర పనిచేస్తుంది అనిపిస్తుంది. ఓ ఇమేజ్ చూద్దాం, పెద్ద ఆయన ఇమేజ్ చూస్తే తరగతి మనకు బాగా అర్థమవుతుంది. స్పర్జన్ గారని ఒక మహా ఎవాంజలిస్ట్, గొప్పవాడు, సాక్ష్యం కలిగిన వాడు. జరిగింది ఏంటంటే పరిస్థితిని మీరు చూడండి, 17వ శతాబ్దం మధ్యకాలంలో చార్లెస్ స్పర్జన్, బుక్స్ ఫాలో అవుతున్న వారందరికీ సుపరిచితుడు, ఎవాంజలిస్ట్ మీద మమకారం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ వక్తల్ని బాగా గుర్తెరుగుతారు. ఏం రాశాడో చూడండి, చనిపోతాననే భయం నాకు లేనందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు. కలలా వచ్చే యాసవిలో రావచ్చు, రాకూడదని నా ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు ఆ కంటెంట్ మీరు అర్థం చేసుకోండి. 17-18 శతాబ్ద కాలంలో నన్ను అడిగితే దీనికన్నా డేంజర్ ఏదో చెప్పనా? కలరా టాప్ లేపేసింది,
భారతదేశమే గజగజ వణుకుపోయింది. ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోయి కొంచెం ఈరోజు అప్డేట్గా కొంచెం సౌకర్యమేనా ఉంది. ఆ రోజుల్లో కలర వస్తే సువార్తికుల యొక్క స్పందన ఎట్లా ఉందో చూడండి. వాళ్ళు ఏమన్నారు, చనిపోతానన్న భయం నాకు లేదు, ఆ భయం నాకు లేనందుకు, పోయినా పోతానన్న భయం నాకు లేనందుకు దేవునికి ప్రైజింగ్ చేస్తున్నాను. కానీ నేను మాత్రం ఒకటి నేర్చుకున్నా, సహోదరుల కొరకు మిగిలిన వారి కొరకు నేను ప్రయాసపడడానికి నేను ముందుకి వెళ్తా అన్నాడు. ఆయన చేసిన స్టేట్మెంట్లో ఎక్కడన్నా కాంట్రవర్సీ ఉందా? లేదు. ఇప్పుడు మనం చెప్పేది కూడా ఏంటి, మనం చెప్పింది ఆ థీమ్ ఏం మిస్ అవ్వాలా? ఆ థీమ్ మిస్ అవ్వలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మనం చెబుతున్నది ఏంటంటే కరోనా వచ్చినా, భయంకరమైన వ్యాధులు వచ్చినా, ఎన్నొచ్చినా మనం భయపడకూడనది దేనిని చూసి? మరణాన్ని చూసి. మరణం నాకు భయం ఇవ్వకూడదు, నాకు భయం ఇచ్చేది ఏంటంటే ఒకరోజు ఆయన ముందు నేను నిలబడాలి. కరోనా నుంచి తప్పించుకున్న యాక్సిడెంట్లో పోవచ్చు, యాక్సిడెంట్లో తప్పించుకున్నా తినదరకు కూడా చచ్చిపోవచ్చు. మోసం చేసి చచ్చిపోయిన బ్యాచిలర్ గట్టిగా రెండు అయిపోయినంటే అయిపోతారు ఇక, నిజంగానే. శిలాయిల్ని పెట్టకపోతే ఇంకంతే సంగతులకి చిత్తగించే వల్ల వెళ్ళిపోతారు అటు నుంచి అటే. లేరా చెప్పండి, ఎట్లయినా పోవచ్చు. నేను భయపడవలసింది మరణాన్ని చూసి కాదు, నేను భయపడవలసింది నా దేవుని యొక్క న్యాయ విధిని బట్టి. ఆయన ఎలా నడవమన్నాడో ఆ నడుస్తున్న నడవడిక నాకు పరిస్థితులు అడ్డు రాకూడదు. అవి ఎలా ఉన్నా ఆయనతో సహవాసం నేను మిస్ అవ్వకూడదు. ఇది కంటెంట్. దీనిని గురించి మనం చెప్పాం లాస్ట్ వీక్. మోటివేషనల్ గిఫ్ట్స్ అని స్టార్ట్ చేస్తాం. పరిశుద్ధాత్ముడు సంఘ విశ్వాసులకి ప్రభావితం చేయడానికి, సంఘాన్ని ప్రభావితం చేయడానికి ఆత్మ కొన్ని వరములు సంఘములో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు, ఉన్నాడు, ఉంటాడు కూడా. నేను చెప్తున్నాను మీకు ఈజీగా, క్యారెక్టర్ స్టడీ తరగతులు అర్థమైనది ఈజీగా మీకు అర్థం. యోసేపు కోసం చెప్తే బాగా అర్థం అవుతుంది. ఎలా ఉంటుంది చెప్పనా, ఒక స్టోరీలా ఆయన హీరో, ఆ హీరోకి వచ్చిన కష్టాలు, ఆ కష్టాల్లో కన్నీళ్ళు, ఆయన సక్సెస్, శుభం కాటు. ఇది క్యారెక్టర్ స్టడీ క్లాసెస్. అవి బాగానే ఉంటాయి, సినిమా చూస్తున్నట్టు, సీరియల్లో ఫాలో, ఆ గిలి, ఆ జిలి ఉంటుందిగా, అది అలవాటు పడతాం కనుక అది అర్థమవుద్ది. ఇవి ఉన్నాయే పరిశోధన తరగతులు, అంత ఈజీగా మనకు అర్థం కావు. లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, చాలా మిస్ అయిపోయిన వాళ్ళని చెప్తున్నాను. చాలా లోతైన తరగతులు మనం ధ్యానించాం, అందులో ఒక భాగమే మరల ఈరోజు స్టార్ట్ చేద్దాం. చూద్దాం, మరలా అపార్థాలు వద్దు, కళ్ళు పెద్దవ చేసుకుని, చెవులు పెద్దవ చేసుకుని ఏం చెప్తున్నావు కొంచెం మనసు పెట్టి వినండి. లేనిపోయిన గొడవలకు పెద్ద పీట వేయకండి. ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ సమయం లేదు, దానివలన ప్రయోజనం లేదు. నా మనసు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుని, ఇక్కడ నిలబడిన వారు డీసీ ట్రాక్ మీద నిలబడిన వారు ఎవరైనా, వారు మదిలో ఉండేది ఒకటే, ఎవరినో ఉద్దేశించి కాదు, క్రిస్టియన్ యొక్క స్టాండింగ్ ఎట్లా ఉండాలో చెప్పే ప్రయత్నమే తప్ప ఎవరిని ఎద్దేవ చేసే ప్రయత్నం ఇక్కడ లేదు, రాదు, రాకూడదు కూడా. చూద్దాం, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఇది కూడా అర్థం కాలేదు చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు. కొందరు మానుకుంటున్నట్లుగా, కొందరు మానేశారట దేన్ని, సమాజముగా కూడుకోవడం. క్వశ్చన్ నేను రేజ్ చేస్తున్నా, ఎందుకు మానేశారు? ఒక లెటర్ మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ లెటర్ ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు రైటర్? అది సెయింట్ పాల్ ఉదాహరణ. ఆయన ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు ఈ పత్రిక? ఎబ్రీ జనాంగానికి. ఎబ్రీ జనాంగం అంటే పండిత వర్గం, ఒక విధముగా ధర్మశాస్త్రం కలిగిన వారు. ఒక విధముగా మాట్లాడాలంటే ఇస్రాయేల్ పౌరుషత్వం కలిగిన వారు. అది ఎబ్రీ బ్యాక్గ్రౌండ్, ఎబ్రీ పత్రిక. ఎబ్రిలో నుంచి ఎబ్రీ వాతావరణం అంటే ఎబ్రీ భాష మాట్లాడుతున్న వారు ఇస్రాయేలు వాతావరణం నుంచి క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు వీరైన తర్వాత జరుగుతున్న పరిస్థితి ఏంటంటే
వీరు క్రైస్తవులైన తర్వాత భయంకరమైన క్రైసిస్ వారి కళ్ళ ముందు జరుగుతుంది. శ్రమ, ఏ శ్రమ జరుగుతుంది? కొందరిని మైనులో ముంచి కనబడుతూ చూస్తుండగానే కాల్చిపడేస్తున్నారు. అర్థమవుతుందా? చాలా తరగతుల్లో చెప్పాం, అర్థమవకపోతే నేను అంటాను, ఇంత లోతుగా చెప్పినా అర్థం కాకపోతే మీకు కరోనా రావడం మంచిది అంటాను నేను. నిజం, ఇంకంతే, ఇంక మరి ఎవరికి రాలేదుగా. అవునా? ఇక్కడ ఉంటే కన్నా కరోనాలో అదేంటది, క్వారంటైన్లో ఉండడం మంచిది. 14 రోజులు కొంచెం భక్తి అయిన వస్తుందేమో చూద్దాం. ఏమిటి పత్రిక ఉద్దేశం అంటే, ఇస్రాయేల్ పౌరసత్వం నుండి క్రైస్తవ పౌరసత్వంలోకి వచ్చారు. క్రైస్తవ పౌరసత్వంలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము సమాజ మందిరాల్లో ఉన్నప్పుడు భౌతికమైన పరిస్థితులు వారికి ఇబ్బందులు ఏమీ లేవు, కానీ క్రిస్టియానిటీ వారు కలిగి ఉన్నప్పుడు, గాస్పల్కి ప్రతినిధులుగా, అంబాసిడర్స్కి వీరు వ్యవహరిస్తున్నప్పుడు, రాజరికపు శైలి వారిని ఏం చేసిందంటే చంపడం ప్రారంభించింది. మైనులో ముంచి చంపేసేవారిని కొందరైతే, మృగాలకు ఇసిరేసే ఇసరబడేవారు కొందరు, కొంతమంది శరస్సాల పాలైతే. లెటర్ మీరు ఈ నేను చెప్తున్న థీమ్ బట్టి చదవండి, ఆ రైటర్ ప్రతి విషయాన్ని అది లేవనెత్తాడు. కొందరు శరస్సాల్లో వేయబడితే, కొందరు మృగాలకు ఇసురు వేయబడితే, కొందరు సజీవ సమాధులు చేయబడ్డాను కూడా గెంటి వేయబడ్డారు పెద్ద పెద్ద లోయల్లోకి. ఈ పరిస్థితుల్లో వారు ఉక్కిరి బిక్కిరైపోయి, ఇక రేపో మాపో కూడా ఎరుసలేము పట్టణం నాశనమైపోద్ది అన్న ఊహ వారి కళ్ళ ముందే కదలాడుతున్నప్పుడు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సహవాసంగా కూడుకోకపోవడం మంచిదని భయపడి మానేశారట. అది పాయింట్. అక్కడ వాళ్ళు ఎందుకు మానేశారు? భయపడి మానేశారట. ఇదేనికి భయపడి? భయం. ఏ భయం? మరణ భయం. మరణ భయానికి భయపడి మానేశారట. ఒరే, మీరు మరణాన్ని చూసి భయపడిపోకండి, మన ముందు అశువులు బాసిన వారిని చూడండి, వారిని మోటివేట్ చేస్తూ రాయబడిన పత్రికే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆ పత్రిక మీరు చదవండి, శరసాల్లో ఉన్నవారిని చూడవచ్చు తిరి అంటాడు అక్కడ. ఆ పత్రిక మీరు చదవండి, కష్టపడిన వారిని మీరు చూడండి, మనకన్నా ముందు 10 అధ్యాయులు ఇది లేవనట్టు 11 అధ్యాయులు వారి కళ్ళ ముందుకు తీసుకొస్తున్న వీరులు, సూరులు, ధీరులు ఎవరు? 1000 మంది నరికునులు కాదు. ఇంకా ఏం చెప్పాలి మీకు? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును, వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము సాలదు. ఆ నెక్స్ట్ మాట్లాడుతూ మరల క్రిస్టియన్ ఫేవర్లోకి తీసుకెళ్ళిపోతుంటాడు. ఏం మాట్లాడతారు? వాళ్ళంతా అరణ్యాల్లో రంపాలతో అడవుల మధ్య తోళ్లు కప్పుకొని తిరిగి తిరిగి తమ సొంత వారిని, తమ సొంత పురుషుల్ని పోగొట్టుకుని చచ్చిపోయారు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బాణములు సల్లార్చిరి, ఖడ్గద్వారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధముల్లో. ఇంత చెబుతూ చెబుతూ ఆయన చివరికి ల్యాండింగ్ ఏమిస్తాడు చూడండి. ఇంత గొప్ప మేఘ సమూహం మన ముందున్నప్పుడు మీరు భయపడడం సబవా అని అడిగాడు. మీ భయపడడం సబవా చెప్పండి. మన ముందున్న వారు చనిపోయిన వారందరూ అమాయకులు అనుకుంటున్నారా? మోసే శ్రమ పడ్డాడు, ఏలియా శ్రమ పడ్డాడు, సంసోను శ్రమ పడ్డాడు, అనేక ప్రవక్తలే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కళ్ళ ముందు అడవుల్లో గుట్టల్లో ట్రంపాల చేత కోయబడి చెదరగొట్టబడుతున్న అనేక ముందు మంది మన ముందు చనిపోయారు. ఇలాంటి అమాయకులు అనుకుంటున్నారా? వీళ్ళందరికీ మోటివేషన్ ఏంటంటే, ద లార్డ్ మెస్సయా, ఆయన కూడా విశ్వాసానికి కర్తగా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఏందయ్యా మీరు భయపడిపోతున్నారు ఎబ్రీ సంఘమా అని అడిగాడు. అది మానేస్తారా? బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. కరోనా వస్తే మానేస్తారని అడిగితే ఏం చెప్తారు? ప్రభుత్వ నిబంధనలు అని చెప్తున్నాను. ప్రభుత్వం వద్దంది కనుక మానుతున్నా ప్రభుత్వాన్ని గౌరవించి. ప్రభుత్వం మరలా చెప్తున్నాను, మీరు అసలు ఇంక ఎప్పుడు చచ్చిపెట్టకూడదంటే మానేస్తారా? మానేస్తారా అని అడుగుతున్నా. మీరెవరైనా చచ్చికెళ్ళి బైబిల్ పట్టుకున్నారంటే, మీ తాడది మెడక మీద తలకాయ నరికేస్తా అంటే మానేస్తారా? మాండడానికి మరలా సెడ్రక్ మెసక్ అబద్నికో లాంటి వారు పుట్టాల్సిందే.
కరోనా ఏంటి భయంకరమైన కట్టలు వచ్చినా సహవాసం తెగిపోవడానికి వీల్లేదు. ఇలాగే కొనసాగితే చెప్పాను అలవాటు పోద్దని చెప్పాను. చూడండి పోయింది, వచ్చారా? లాస్ట్ వీక్ రమ్మంటే ఎవరు రాలా? ఇప్పుడు ప్రయత్నం చేసి పెద్ద పెద్ద బోర్డులు పెడితే వచ్చారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినట్టు కూర్చున్నారు చూడండి, ఎలా అయిపోయింది చూసారా? పోతుంది, మిస్ అయిపోద్ది. ఆ సోల్ మిస్ అయిపోయామంటే నేను చెప్తున్నాను, ఆత్మీయత ఆత్మ నడిపి మిస్ అయిపోయామంటే సంఘానికి నాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకుని నాశనం జరిగిపోద్ది. అది ఆ బాధతో చెప్తుంటే మెసేజెస్. చూద్దాం, లాస్ట్ వీక్ మనం ఆలోచించింది సంఘము ఎందుకు సహవాసం చేయాలి అంటే, ఈ సంఘ సహవాసం లేకపోతే ఆత్మ సహవాసం ఉండదు. విన్నవారు జ్ఞాపకం రావాలి. ఆత్మ సహవాసం అంటే ఏంటి? చదువుకున్నాం తప్ప అర్థం కాలేదు మనకు. అంతే, చదవంటే గుర్తొచ్చింది. ఏం చదువుతున్నారు తమ్ముడు నువ్వు? ఇంటర్మీడియట్ బైబిల్ చదవండి రోజు. చూసారా, 5వ తరగతి పిల్లల్లో చదువుతున్నావు. ప్రత్యక్షం, గుడారం, యాజకుడు అలా విడదీయకూడదు. నాకన్నా బాగా చదువుతున్నారుగా, చదవాలి. వీడే కాదు, చాలామంది తమ్ముళ్ళు చేసే తప్పు ఏంటంటే, అన్నయ్యలు మా అన్నయ్య కూడా, ఆడు ఎంఎస్సీ చేసిన బైబిల్ తర్వాత గజగజ వణుకుపోయేవాడు స్పీడ్ బేకర్లు అన్నీ. ఎందుకు చెప్పండి? బైబిల్ చదవాలి. మీరు మర్చిపోకూడదు ఏంటంటే, బైబిల్ నిలబడి చదవడం అనేది ఒక ప్రౌడ్నెస్. అది మనందరికీ రాదు నేను చెప్తున్నా. జకరయా నిలబడి చదివాడు, మేక ప్రజలందరూ వింటుండగా నిలబడి చదివాడు. మనం నమ్ముకున్న ప్రభు ఏంటది? పుస్తకపు. ఆ పుస్తకాన్ని ఇప్పి మరలా చదువు. గ్రంథపు చుట్ట వాక్యం చదవడం అనేది ప్రౌడ్నెస్గా చదవాలి. చాలామంది నేను నేర్చుకున్నాను నాకు మిస్టేక్ ఒకటి ఉంటుంది, ఏడు చెప్పినా అనేవాడు నేను చదువుతుంటే. అందం కాదు మనల్ని ఇక్కడ నిలబెట్టింది, నోరిప్పి చదవాలి. వాక్యం చదవడం అనేది అదొక మస్తు ఖుషి అండి. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అది. అక్కడ చదవండి. నేను చదువుతాను ముందుకు రావాలి. యంగ్స్టర్స్ ఇక నిలబడాలంటే నేను చెప్తున్నాను, గాడ్ విల్ ఉండాలి కూడా, దేవుని పిలుపు కూడా ఉండాలేమో అనిపిస్తుంది. అంటే తక్కువ చేయట్లా, వాడిని రిఫరెన్స్ చేసి మీ అందరం తిడుతున్నది. బాగానే చదివాడు నాకన్నా. స్టార్టింగ్లో నేను చదివితే ఇంక అంతే సంగతిలో సిద్ధగించవలనట్టు ఉండేది వ్యవహారం. నాకన్నా బాగా చదివాడు. కాబట్టి చూద్దాం సంఘం ఎలా నడిపింపబడింది. వారి కళ్ళ ముందు 2 పాయింట్స్ ఉన్నాయి. 1, యెరూషలేము నాశనం 70లో జరగబోతుంది. పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 2, ఈ నాశనమైనా జరగచ్చు లేదా యేసుక్రీస్తు రాకడైనా జరగచ్చు. ఆ దినము సమీపించుకోలేది అన్నట్టు చూడండి 24 వచ్చింది. 10:24 కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడిట మానక మరి ఎక్కువగా అలాగొచ్చేది. ఆ దినము, ఏ దినము? ఆ సమకాలీన పరిస్థితులకి వారి కాలం ముందు జరిగే నాశనం అనుకుంటే నెక్స్ట్ మనకు కనబడేది ఏంటంటే క్రైస్తవ్యానికి ఆ దినము, ఏ దినము? ప్రభు వచ్చే ఆ దినమైనా ఉండొచ్చు. ఏదైనా రెండిట్లో నాశనం ఉంది. నాశన దినం సంభవిస్తున్నప్పుడు, అది సమీపం వస్తున్నప్పుడు మనం నాశనం చూసి భయపడిపోకుండా మనం చేయాల్సింది ఏంటట? సహవాసముగా కూడుకోవాలి. అందుకే తమ్ముడు పెట్టిన టైటిల్ ఏంటంటే, సహవాసముగా కూడుకోవడం అత్యవసరం అన్నట్టు. అత్యవసరం అని ఎందుకు అన్నాడు? అత్యవసరం, అది చాలా అవసరం సంఘానికి. ఆది నాశనం సంభవిస్తున్న కొలది, ఆ దినముల దగ్గర పడుతున్న కొలది, లేదా ఏదైతే ప్రమాదం దగ్గర పడుతుందో మనం మిస్ అయిపోవడానికి వీల్లేదు. ఒక మాట నేను అన్నాను, ఎంతమందికి గుర్తుందో, బయటికి పోయి కూరగాయలు తెచ్చుకోవడానికి లేని భయం ప్రార్థన రావడానికి వచ్చిందా అని అడుగా. తప్ప నేను అడిగింది చెప్పండి. బయట ఈదులు నిలబడి మిరగా బజ్జీలు తింటే లేని భయం, ఇక్కడికి వచ్చి వాక్యం వినడానికి భయం వచ్చిందా మీకు అని అడుగుతున్నాను. నేను చెప్తున్నాను, ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎత్తక ముందు కూడా ఎంతమంది బయట తిరగడం మానేశారు చెప్పండి. మళ్ళా పొన్నే మానేనా డైలీ నా ఉద్యోగం రెడ్ జోన్లో, మళ్ళీ వచ్చే 5 కేసులు మాకు నిద్ర లేకుండా రాజమండ్రిలో.
ఉన్నది మానేస్తారు నా ఉద్యోగం, నేను మాట్లా నా ఉద్యోగం నేను మానలేనప్పుడు నా దేవుడిచ్చిన ఈ విధి నిర్వహణ నేను ఎందుకు మానేయాలి? కలగజేసుకోవాలి ఖచ్చితంగా, అవసరం చాలా అవసరం. ఆ పరిస్థితులు మనకు తారుమారైపోతున్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఒక ఆయన నాకు టైటిల్ పెట్టాడు, మూర్ఖంగా మాట్లాడుతున్న మూర్ఖులు, బ్రదర్ జేమ్స్ గారు. ఇది నా మూర్ఖ భక్తట. అప్పుడు మనం అనాల్సింది ఏంటి? మూర్ఖుడా, చెడ్డదోసడా అనకూడదు. మనం అనాలి, గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ అనాలి. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించగా. ఆ దినం తెలుస్తుందిలే, కంగారు పడవద్దు. ఆ దినం అర్థమైపోతుందిలే అందరికీ. చూద్దాం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. బాగా వినంటే చాలా విలువైన లోతైన సంగతులు ఇవి. ఇవి కూడా అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు, కామెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయేమో. ఏదేమైనా దేవుడు అర్థమయ్యే హృదయాలను అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మ గలవారై ఉండరి, ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. ఎవరు వారు? సంఘం, ఆది సంఘం. ఆది సంఘాన్ని ఎబ్రీ పత్రికని మనసులో పెట్టుకుని ఒకసారి మీరు ఆ ట్రాక్లో రండి. ఆది సంఘము కూడుకోవడం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కొందరు మానేశారట. ఎందుకు మానేశారు? భయపడి మానేశారు. కొందరు మానేశారు అన్నాడంటే దానికి ఆపోజిట్ కొన్నదంటే కొందరు కూడుకుంటున్నారు. కూడుకునేవారు ఉన్నారు, ఎగ్గొట్టేసేవారు ఉన్నారు. అవకాశం దొరికింది కదా భలే అని ఎగ్గొట్టేసే బ్యాచ్ కూడా ప్రతి తరంలో ఉంటారు. ఇది చూడండి, హాలిడేస్లో ఎన్ని రోజులని? 60 సెలవులు ఇచ్చినట్టుంది బ్యాచ్కి. చూసారా? ఇంకా ఉంటే బాగుందని ఎక్కడో మనసులో ఆశ ఉన్న బ్యాచ్ కూడా ఉంటారు. వెళ్ళకపోతే ఏ సాహం వచ్చేస్తానో వచ్చిన బ్యాచ్ కూడా ఉంటారు. లేరా? లేకపోతే మంచిది లేండి. అందరు హృదయాలు ఎరిగిన వాడు పైన చూస్తున్నాను మాత్రం మర్చిపోకండి. ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రమాదానికి భయపడి కొందరు మానేశారట, కొందరు కూడుకుంటున్నారట. అయితే ప్రమాదాలు ఎలా ఉన్నాయంటే, ఆది సంఘం 3000 మందితో స్టార్ట్ అయిన సంఘం కూడుకుంటున్నప్పుడు కూడా ఆ సంఘానికి ప్రమాదం ఉంది. ఆ సంఘానికి ప్రమాదం ఉన్నప్పుడు సంఘం ఆ ప్రమాదం మధ్య సాక్షిగా ఎలా నిలబడగలిగింది? ఆ పాయింట్ మనకు తెలియదు. వాళ్ళు అనుకున్నది ఏంటి? వాళ్ళంత ధైర్యముగా ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డానికి వాళ్ళనుకున్న శక్తి ఏంటి? దేవుడు అనేసి ముగించేకండి, ఏదో ఉంది, అది మనం చూడాలి ఈరోజు. అది మనకు అర్థమైతే నేను చెప్తున్నాను, మనం కూడా ఏ పరిస్థితుల్లో అయినా మనం కూడా నిలబడతాం, ఖచ్చితంగా నిలబడి. నాకు ధైర్యం ఉంది. విన్నవారు అర్థమైన వారు ఖచ్చితంగా పరిస్థితులు ఎలా అయిపోయినా శారీరకంగా మానసికంగా మన మీద దాడికి గురైపోయినా మనం దేవునికి సాక్షిగా నిలబడతాం. ఎలా నిలబడారు చెబుతున్నాడు చూడండి, 33 చాలా ఇంపార్టెంట్. ఇది యుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి బహుబలముగా అన్నాడు. బాగా వినంటే బహుబలముగా అంటే గట్టిగా చెప్పారనా, బాగా అరిసారనా? మన దరిద్రం ఏంటంటే మనకు పూర్తిగా తెలుగు రాదు, అలానే మనకు మూల భాషలు రావు. అది మన ప్రాబ్లం. అర్థమైన పరిధిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. బహుబలముగా సాక్ష్యమిచ్చారు అంటే వారు సాక్ష్యం ఇవ్వడానికి ఏదో శక్తి వెనక వారిని నడిపిస్తోంది. మూలపదం గ్రీకులో ఏమని ఉంటుందంటే డోనమాస్ అని కూడా పలుకుతారు. ఈ పదాన్ని యొక్క అర్థం ఏంటంటే గ్రేట్ పవర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నారు, ఒకసారి ఒక లుక్ ఏంటి, ఏదో శక్తి వారిని నడిపించిందట. పవర్ అంటాడు, శక్తి అంటాడు. ఏ శక్తి, ఏం పవరు, ఏదైతే అక్కడ రాయబడిందో డైనమాస్ అనే పదానికి అర్థం ఏంటి, దాని అర్థం ఏమిస్తుంది గ్రీక్ శబ్దం అంటే,
మానవ అతీతమైన శక్తి వారిని నడిపించిందట. అర్థమైతే ధన్యత. మానవ అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి. మనం అర్థం చేసుకోలేని పదజాలం అక్కడ వాడబడింది ఏమిటంటే, మన ఊహలకు కూడా అందని సూపర్ న్యాచురల్ ఎబిలిటీతో వారు నడిపింపబడ్డారట. అంటే మనుషులతో నడవనది దైవికమైన శక్తితో వారు నడిచారు. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు మీకు అర్థమైతే మీ సాల్వేషన్ మీరు చెక్ చేసుకుంటారు. ఈరోజు ఆ చెకింగ్ మీకు అర్థమైతే మీ రక్షణ ఎట్టుదో మీరు అర్థం చేసుకుంటారు. నేను చెప్తున్నా, అసలు నువ్వు దేవుని యొక్క ఆత్మ సహవాసంలో ఉన్నావు లేదు నీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేకపోతే ఇంక అంతే సంగతి లెక్క. సంఘం అనేది ఎందుకు ఆటో యూనియన్ కాదని నేను ఎప్పుడు చెప్తా. సంఘం అనేది ఎందుకు ఆర్టీసీ యూనియన్ కాదు. ఇది సంఘం అనేది ఏ హక్కుల కోసం పోరాడే ఉండగా ధర్నాలు బ్యాచ్ అది కాదు. సంఘం అనేది దేనికి మోకడిగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. సంఘము అనగానే బయట దొరకనిది, సంఘంలో దొరికేది ఏదో ఉంది. ఏంటది? అదే శక్తి. ఆ శక్తి చేత నడిపింపబడతారట. ఈ పదం మనకు అర్థం కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి మాటలతో సహా మనం అర్థం చేసుకోవడానికి ప్రారంభపు పలుకులుగా ఆయన తీసుకోవడం ప్రారంభిస్తే అపోస్తులుల బోధ సహవాసం మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. యేసుక్రీస్తు వారు ఈ శక్తిని కూర్చి పదే పదే ప్రస్తావించారు. అపోస్తులు ప్రస్తావించారు, అనుభవించారు. అందుకే వారి కళ్ళ ముందు ప్రమాదం జరిగినా నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడలేకపోతున్నామంటే ఇన్ఫర్మేషనే ఉంది తప్ప మన దగ్గర పాలుగోడం అనేది, అనుభవించడం అనేది మన దగ్గర లేదు. అందుకే ఏది చూసినా మనం తుమ్మినా భయం మనకి, దొగ్గినా భయం మనకి, కళ్ళు ఎరిపెక్కిపోయినా భయం మనకి. భయం భయం భయంతో చచ్చిపోతుంది. ఎందుకో చెప్పనా, మనకు అర్థం అవలసిన అర్థం లేదు. మనకు తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడు. ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు మనకి. నీకు ఈ ఇన్ఫర్మేషన్ నీకే కాదు, బయటోడికి కూడా తెలుసు. వాళ్ళకే తెలుసు దేవుళ్ళు గొప్ప దేవుడు. ఏ దేవుడు? ఏసయ్యని వాళ్ళే చెప్తారు. వాళ్ళకి అదే తెలుసు, నీకు అదే తెలుసు. వాళ్ళు గొప్ప దేవుడు అని ఒప్పుకుంటారు, నువ్వు గొప్ప దేవుడు. ఇంతకు మించి ఏంటి సంఘం అంటే? ఇంతకు మించి ఏదుంది? ఏదో ఉంది, బయట లేనిది. సంఘం అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడైనా? సంఘంలో ఏదో ఉంది. అది ఈ రోజుకుంది, ఆ దినం వచ్చేది వరకు కూడా ఉంటుంది. చూద్దాం. లాస్ట్ తరగతి కూడా మీకు గుర్తు అర్థమవుద్ది. ఒకవేళ మీరు వినకపోతే మీకు పనిష్మెంట్ ఏంటంటే, ఇది అర్థం కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వినాల్సింది. అదే మీకు పనిష్మెంట్. చూద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం. యోహాను సువార్త 16, యోహాను సువార్త 16 7 అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా నొక్కు ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. చూడండి, అక్కడ ఒక పదం అన్నాడు ఆయన. ఏమని? నేను సత్యము. అదేంటి? ఆయన చెప్పేదంతా సత్యమేగా? ఆయన నోరు విప్పి మాట్లాడినట్టే సత్యమేగా? మరలా నేను సత్యమే చెబుతున్నానన్న పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే, ఆ సందర్భం ఎంత అటెన్షన్ ప్లే చేయాలో చెబుతున్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట ఎంత ఇంపార్టెంటో ఆయన చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు ఆయన. నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. అదేంటి? ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, ఆయనకి ఫాలోవర్స్గా ఫస్ట్ సెంచరీలో మనం ఉంటే, ఆయన వెళ్ళిపోతే మనకు ప్రయోజనం అని కానీ మనకి ఏమైనా అర్థం అవుద్దా? ఇది ఎక్కడ విడ్డూరం అయ్యా గురీజీ అనుకుంటాం. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు మనతో ఉండడం మంచిదా కాదా అంటే ఆయన అంటున్నాడు నేను వెళ్ళడం చాలా మంచిది అంటున్నాడు ఆయన. అదేంటి ఆయన వెళ్ళడం మంచిది? ఏంటి ఆయన వెళ్ళడం మంచిది? ఆయన వెళ్ళడం ఆయనకి మంచిది కాదు, మనకు మంచిది. ఆయన వెళ్ళడం ఆయనకు ప్రయోజనం కాదు, మరి మనకు ప్రయోజనం. మనకేం ప్రయోజనం చెబుతున్నాడు చూడండి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు
రాడు. నేను ఎల్లడు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు, మీకు ఆత్మను వరముగా అనుగ్రహింపబడడానికైనా వస్తాడు. ఎవరైనా ఆధారకర్త అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఆయన అన్నారు గొడవ లేకుండా, ఎవరు? అల్లాహు అక్బర్ అల్లా. ఆయన అన్నారు, ఆయన కాదు, ఆయనకి సంబంధించి కాదు. ఆదరణకర్త అంటే కర్త అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన ప్రధానమైన సంఘానికి పాత్ర పోషిస్తున్నది పరిశుద్ధాత్మదేవుడు. ఓకే, పరిశుద్ధాత్ముడనే ఒక రోల్ ఉందని మనకు తెలుసు, కానీ ఆయన రోల్ ఎలా ప్లే చేస్తాడో నేను చెప్తున్నాను. అస్సలు తెలియక బతికేసే సంఘాలు ఎన్ని లేవో చెబితే ఆశ్చర్యపోతారు. మరొక సవాలు చేసే మాట నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడం మొదలు పెడితే నేను చెప్తాను ఏడాది పట్టుద్ది. ఏడాది ఖచ్చితంగా చెప్తాను, ఏడాది. ఆయన గురించి మాట్లాడడం మొదలు పెడితే, బైబుల్ ఆయన యాటిట్యూడ్ లేపడం మొదలు పెడితే ఏడాది గుక్క తిప్పకుండా గంటలు గంటలు మాట్లాడాలి ఆయన గురించి. ఆయన ఉన్నాడని తెలుసు మనకు, ఎంతవరకు తెలుసు అంటే ఆయన ఉన్నాడని తెలుసు. ఆయన ఆయన ముగ్గురు వ్యక్తిత్వంలో ఆయన కూడా ఒకడని మనకు తెలుసు. ఎంతవరకు మనకు తెలుసు అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు లోపలికి వస్తాడని తెలుసు. ఇంతకు మించి నీకు ఏం తెలుసు ఆయన గురించి? ఏం తెలుసు అధ్యక్ష అంటే ఏం తెలియదు మనకి. ఏం తెలుసా? ఏం తెలియదు మనకి. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఏమీ లేదు. సంఘానికి, ఆది సంఘానికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. కనుక వారు చక్కగా దేవుని కొరకు ప్రమాదం ముందు సవాల్ చేసి నిలబడ్డారు. అది మనకు రావాలని నా తృష్ణ. కనీసం కొందరైనా అబ్జర్వ్ చేస్తారని ఆశ. అందుకే ఇవన్నీ మనల్ని దర్యాప్తులు చూద్దాం. ఏవంటున్నాడు చూడండి ఒకసారి, 16:7. నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే లైన్ బాగుందని పెట్టిన పేరు కదా అది. ఆదరణకర్త అంటే ఏ విషయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఏ విషయంలో? కరోనాలో కూడా. ఏ విషయంలో? ఎరుసలేము నాశనం అయిపోతున్నా కూడా. ఏ విషయంలో? ఆ రాకడ దినం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా నన్ను ఆదరించి ఆయన ఎదుట నిలబెట్టే నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన పేరు ఆదరణకర్త. అంటే ఈయన ఎక్కడ పనిచేస్తాడో అంటే సమాజంలో పనిచేయడు. ఆయన బాగా వినాలి, ఆయన సమాజంలో పనిచేయడు. ఆయన పనితీరు, ఆయన వ్యవహారపు శైలి ఎక్కడ స్పష్టంగా చూడగలమని లేఖనం చెబుతుందంటే సంఘ సహవాసంలో ఆయన పనిచేస్తాడు ఎక్కువ. ఇప్పుడు గతించిన తరగతి మీకు గుర్తు రావాలి. ఆత్మ సహవాసం అంటే మనకేంటో తెలియాలంటే సంఘ సహవాసం ఉండాలి. సంఘ సహవాసం అంటే ఆత్మ సహవాసం పనిచేస్తుంది. ఆత్మ సహవాసం పనిచేయడం అంటే ఏంటి అని మనం అడిగితే ఒక్కొక్కరికి విశ్వాసులకి మోటివేషనల్ గిఫ్ట్స్ అనేవి ఆయన ఇస్తాడు. వాటినే కృపా వరాలు అన్నారు. ఆ కృపావరాలు ఎలా ఎలా ఉంటాయి చూసాం మనం. ఎవరెవరు ఏం పనిచేస్తారో మనం చూసాం. ఆ కృపావరాలు ఎందుకు ఆయన ఇస్తాడంటే ఆయన మోటివేట్ చేస్తాడు సంఘాన్ని. పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో, పొందుకున్నవారు వ్యక్తిగతంగా పొందుకుని ఇంటికాడ కూర్చుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఇవ్వడం. ఆయన ఇచ్చేది దేనికి? ఒకరి కొరకు, ఒకరికి అంటే తోటి విశ్వాసి కొరకు నాకు గిఫ్ట్ అనేది ఆయన ఇస్తాడు. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇది ఒక నిలబడి బోధిస్తున్నా అంటే ఎంత విడ్డూరం కాదా చెప్పండి. ఇది నిజంగా సూపర్ నేషనల్ పవరా అంటే కాదని అనగలరా చెప్పండి. ఈ గల్లీలో సాయి వెంకటేశ్ అని వచ్చాడు, ఆయన అడిగి ఆశ్చర్యపోయి పదమేంటి చెప్పనా, జేమ్స్ ఈ గల్లీ నుండి నువ్వు ఎలా వచ్చావయ్య అంటే అదే మరి ఏడు చెప్పండి. మన మేధస్సుకి అందనది. ఈ ఊర్లో తిరుగుతున్న మీరు ఇంత లోతైన మాటలు ఎలా చెప్తున్నారయ్యా అంటే అదే మరి. పేతురు ఎలా మాట్లాడగలిగాడు? అరే పూట కూటికి ఒక చేప పట్టుకోలేని వాడు ఎలా మాట్లాడగలిగాడు? అదే ఆత్మ ఇచ్చేవరం. ఇది సంఘంలో ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడింది? నా బోధన నేను చూసుకుని మురిసిపోయి అబ్బబ్బా అనుకోవడానికి కాదు. నా బోధ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఇతర విశ్వాసుల్ని ప్రభావితం చేయడానికి మోటివేషనల్ గిఫ్ట్గా నాకు ఇస్తాడు ఆయన. స్పర్జన్ లాంటి వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనా?
ఏ పరిస్థితుల్లో అయినా నమ్మకమైన సాక్షిగా నిలబడే స్థిరమైన విశ్వాసం, విశ్వాసం అని గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకి. మన ఇండియా కలకత్తా వచ్చాడు, ఆయన పేరు విలియం కేరీ. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి? ధారాళముగా నలభై భాషలు, ధారాళముగా నలభై భాషలు నేర్చుకొని తర్జుమా చేసి భారతదేశానికి వచ్చి ఈరోజు క్రైస్తవ్యానికి పునాది వేసాడు. ఏంటది గిఫ్ట్? ఆయన యొక్క పొజిషన్ ఒకప్పుడు ఏంటి? చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. చూసారా, పరిశుద్ధాత్ముడు అనేవి గిఫ్ట్స్ అనేవి ఇస్తాడు. ఇవి ఇచ్చాడు అంటే ఎందుకంటే ఇంటిగాడు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, సహవాసంలో ఉండడానికి. సహవాసంలో ఉన్నవాడు ఒకరు చేత ఒకరు ప్రభావితం చేయబడతారు. ఇది ఆత్మ ఎనకుండి నడిపిస్తుంది. ఆత్మ ఎనకుండి నడిపిస్తున్నప్పుడు నేను ఆత్మ సహవాసంలో ఉంటాను. ఆత్మ సహవాసం లేకపోతే ఏమవుద్ది? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయన వాడు కాని వాడు ఆ రోజు జడ్జిమెంట్ డే అన్నాడు. ఆయన అడుగుతాడు, మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. అయ్యో మేము పెళ్లి కూతుర్లు అన్నారట. ఎవరు? కన్యలు. అయ్యో చూడండి మా వడ్డాన్ని చూడండి, మా వ్యవహారం చూడండి అన్నారట. పోమ్మా అన్నాడు ఆ రోజు డోర్ వేసేసి. వర్యు అని అడిగాడు. అసలు నేను యజమాని కాదు అన్నాడు. ఎందుకు? ఆత్మ లేదు కనుక. అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అవ్వకూడదంటే వర్షిప్ అనేది జరగాలి. అది జరగాలని ప్రార్థన చెయ్యండి అని బాధ. మంచి వాతావరణం రావాలి, మరలా కూడుకోవాలి సంఘాలు, మరలా ప్రార్థన చేసుకోవాలి, మరలా దేవుని స్తుతించాలి. అలాంటి మంచి వాతావరణం రావాలంటే దేవునికి ప్రార్థన చేయండి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇస్తాడు. కలరా లాంటివి ఆగిపోయాయి, కరోనా ఆగదా? ఆగుద్ది. మనం చేయాల్సింది ప్రార్థన. చూద్దాం ఈ శక్తిని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం కొంచెం లోతుకెళదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ పదం ఆయన మాట్లాడిన మాటలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసుక్రీస్తు వారు నిలిచి ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచివాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఎన్నిమార్లు చదవలేదు చెప్పండి. కానీ మనకు అర్థం కాని శక్తి అనేది అక్కడ దోమది. చూడండి, యేసుక్రీస్తు వారు పండగ వాతావరణంలో ఉన్నారు. ఆయన పండగ చేసుకోవడానికి కాదు, ప్రజల పండగ చేసుకుంటుంటే ఆ పండగ వాతావరణంలో ఆయన ఉన్నాడు. పండగ చేసుకుంటే కాదు, వారికి ఒక గిఫ్ట్ అనేది ఉందని చెప్పడానికి. నేను అంటాను, ఎవడైనా పండగ వాతావరణంలో ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఎవరికైనా దమ్ము ఉంటుందా? ఎక్కువ బహిరంగ సభలు దేని మీద జరుగుతాయి చెప్పండి? మందు మానలేకపోతున్నావా? మాను. నీకు జంతువుకు తేడా లేదు, ఇది సభ. ఇంకేముంటాయి? ఇంకేమైనా చెప్పండి. ఎలాంటివి? కొన్ని భౌతికమైన పరిస్థితులు మనసులో పెట్టుకుని చెప్పే. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ మాట్లాడే ఆ వాతావరణంలో ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. పోలికగా నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, ఆ గిఫ్ట్ ఇస్తే అది జీవజలాలు. ఆ జీవజలాలు తీసుకున్న వాడిలో నుండి అవి ఊరుతూనే ఉంటాయి. నీళ్లతో పోల్చాడు ఎవరిని? ఆత్మని. నేలతో పోల్చంటే పోల్చాడంటే ఏదో పోల్చాడని కాదు, దాని వెనక కూడా ఉద్దేశం ఉంటుంది. చచ్చిపోయేవాడికి నీళ్ళు ఏమిస్తాయి? చాలా బాగుంది వ్యవహారం. దాహంతో చచ్చిపోయేవాడికి నీళ్ళు ఇస్తే ఏముంది? ప్రాణం నిలబడుతుంది. ఆత్మీయంగా చచ్చిపోయేవాడికి దాహం తీర్చడానికి ఇవ్వబడే జీవ జలం పరిశుద్ధాత్మ. ఈ గిఫ్ట్ ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిందో మీరు ధన్యులవుతారు. అది పొందుకొని మీరు నడుస్తున్నారో మీలో ఊరుతూనే ఉంటుంది అన్నాడు. నిజంగా అది అనుభవించే వాళ్ళు చూస్తారు. ఆయన ఆ పని చేసే విధానం ఆ వ్యక్తిలో మనం స్పష్టంగా చూడొచ్చు. రోజు రోజుకి నీటి కాలువల యొద్ ఒక మొక్క ఉంటే ఎంత పచ్చగా అభివృద్ధి చెందుతుందో అంత పచ్చగా ఆత్మ అతన్ని అభివృద్ధి చేస్తుంది ఆత్మీయ జీవితంలో. నేను ఇస్తాను మీకు అన్నాడు. నేను ఇస్తా రండి అన్నాడు.
ఎందుకు ఇస్తాడు ఇదంటే మరలా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం. తీసుకొని నాకు ఇది ఉందని మురిసిపోయారట కొరింథీ సంఘం. అది మురిసిపోవడానికి కాదు. కొరింథీ సంఘం ఎక్కువగా గిఫ్ట్ తీసుకున్నాడా, తీసుకున్న వాటికి క్యారఫ్ అడ్రస్గా ఉంటుంది, అన్ని భాషలు మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, ఇంకా విశ్వాసం బోధించడం, పంచిపెట్టడం, విచారించడం, రకరకాల గిఫ్ట్లని ఇచ్చిన వారు తీసుకున్న వారికి వచ్చిన బాధ ఏంటంటే అసలైన విషయం మర్చిపోయారట. ఎందుకు ఇస్తాడు ఆయన గిఫ్ట్ అనేది? గిఫ్ట్ అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? వరం అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? వర గిఫ్ట్ అంటే మీరు గిఫ్ట్ అనుకోకండి, లేనిపోని గొడవ. గిఫ్ట్ అంటే అది ఒక వరం. ఏమిటి ఆ వరం అంటే? ఇదిగో నాకు నిలబడి మాట్లాడే వరం ఇచ్చాడు. ఒక రోజు నేను చెప్తున్నాను, ఒక రోజు నేను చదువుకున్న చదువులు ఒక టెక్స్టే సరిగా చదవలేను, నన్ను ఈరోజు దేవుడు నిలబెట్టి ఈరోజు ధారాళంగా మాట్లాడిస్తున్నాడంటే ఇది జేమ్స్ అనేవాడు వల్ల కాదు, మరి అది ఆత్మ వల్లనే. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి మరలా మాట్లాడగలుగుతున్నట్టు అది ఆత్మ వల్లనే కాదు. చెప్పండి, మీ పిల్లలుగా మీ ముందు పెరిగిన వాళ్ళు మేము ఎలా పెరిగాం మీకు తెలుసు. మనం చూస్తే మనం నేను బాగుపడ్డాను, మా ఇంట్లో బాగా నమ్మకం, మా ఇంట్లోనే బయట ఇంకేమైనా ఉంటారు చెప్పండి. అలాంటి వారిని పనికిరాని ప్రాయాలు మనది వాడుకోట్లా. ఎందుకు ఆయన ఇస్తాడంటే గుర్తుపెట్టుకోండి, అసలు విషయం ఒకటి ఉంటుంది, కొరింథీ సంఘం అది మిస్ అవుతుందట. ఏం మిస్ అవుతుంది చూద్దాం. అపోస్తల కార్యంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కూడా మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, అసలు మీరు లెక్కల్లో లేరని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నిజంగా ఈ కరోనా తర్వాత అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఫస్ట్ క్లాస్ మరి ఎందుకు ఈరోజు ఈ తెర మీకు వచ్చిందో నాకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. చూద్దాం అపోస్తల కార్యములు మొదట అధ్యాయం, అపోస్తల కార్యములు మొదట అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. ఏంటట భూ దిగంతముల వరకు సాక్షులు, ఒక పదం ఉపయోగించాడు చూడండి అక్కడ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు. ఇందాక ఒక పదం చూస్తాం, సంఘము బహు బలముతో సాక్ష్యమిచ్చిందట. అక్కడ అదే పదం, సంఘము బహుబలముతో సాక్ష్యమిచ్చిందట. బహుబలం అన్న దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే పవర్ అంటాడు అక్కడ, గ్రేట్ పవర్ అన్నాడు అక్కడ, అతీతమైన శక్తి అన్నాడు. గట్టిగా మాట్లాడడం కదా, బలంగా చెప్పడం అంటే ఏదో శక్తితో వారు సాక్ష్యం ఇచ్చారట. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? ఎక్కడ కూడా వాడబడింది ఏంటో తెలుసా? డైనమోస్ అనే పదం వాడబడింది. శక్తి బలం అన్న ప్రతి పదం దగ్గర మూల పదం వాడబడింది ఏంటంటే మానవ అతీతమైన శక్తి మీకు ఎందుకు ఇవ్వబడతాదంటే ఆయనకి సాక్షిగా ఉండడానికి. మనకి ఎందుకు శక్తిని ఇస్తాడట? ఆయనకి సాక్షిగా ఉండే. కొరింథీ సంఘం మిస్ అయిపోయింది. వాళ్ళు మిస్ అయిపోయింది ఏంటంటే ఆయన ఇచ్చిన గిఫ్టులు ఆయన శక్తిని ఉపయోగించుకుంటూ వాళ్ళు చెయ్యాల్సింది ఏంటంటే ఆయనకి సాక్షిగా ఉండాలి. సాక్షి పోయి అలా వచ్చిన గొడవ ఏంటంటే గొడవలు వచ్చేసాయి. భాషలు మాట్లాడేవాడు అన్నాడట నాకన్నా ఈరుడు చూడు లేడు అన్నాడట, మరొకడు అన్నాడట స్వస్థపరిచే నేనే గొప్ప అన్నాడట, మరొకడు వాగ్దాటి కలిగిన నేనే గొప్ప, ఇలా గొడవలు పెట్టుకుని అల్లరికి పెద్ద పెట్టేసేసారట. వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆత్మ ఎందుకు ఇస్తుందంటే అతీతమైన శక్తి మీలో లేనిది. ఒకరోజు పనికిరాని మిమ్మల్ని పిలుచుకొని నిలబెట్టి సంఘంగా కట్టి విశ్వాసులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆత్మ మీకు ఇస్తున్న గిఫ్టులు ఎందుకంటే లోకానికి సాక్షిగా మీరు ఉండడానికి. అంటే ఆ శక్తి చేత నడిపింపబడుతూ మన లోకానికి సాక్షిగా ఉండడానికి ఇస్తాడట. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడతాడు. మనం ఎక్కడితో ఆగిపోయాం చెప్పనా? బాప్తీసం తీసుకున్నాం, పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది వస్తాడులే, వచ్చి ఏం చేశాడు నీ జీవితంలో? ఏం చేశాడు ఆయన? ఆయన వచ్చేది ఎందుకు? అలా నిమ్మలంగా ఉండడానిక. గుడిలో దీపం పెడతారుగా, అలా ఉంటాడు ఆయన లోపల. ఏమన్నా ఏ ఇమేజెస్ ఉంటాయి మనం భారత మైథాలజీలో, ఇలా చింపితే లోపల దీపం కనబడుతుంటుంది, అలా ఏమైనా కనబడుతుంది బాప్తీసం తీసుకున్న వాళ్ళకి? కాదు, ఆయన లోపలికి వచ్చాడంటే ఆయన సహవాసంలోనే ఉన్నానంటే ఆయన నాకేదో ఇస్తాడు. ఆ ఇచ్చేది నాకు ఎందుకంటే ఆయనకి సాక్షిగా నేను సమాజంలో నిలబడ్డానికి.
ఆ సమాజంలో నేను సాక్షిగా ఉండాలి అంటే సంఘ సహవాసంలో నేను ఎప్పటికప్పుడు పెన వేసుకోవాలి. ఆ పెన వేసుకున్నది ఆయన నన్ను నడిపిస్తుంటాడు. ఇది ఉద్దేశం. ఆ థీమ్ మిస్ అవ్వకుండా ఇంకా ఇంకా ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అదే మరలా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 33వ వచనం. బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఎప్పుడు సాక్ష్యమిచ్చిరి? అలా బాప్తిజం తీసుకుని వచ్చి ఇచ్చేలేదు. వాళ్ళ సాక్ష్యం ఇవ్వడానికి వారు నిలబెట్టింది ఏంటి? మానవ అతీతమైన శక్తి వారికి ఇవ్వబడింది. అందుకు వారు సాక్షిగా నిలబడ్డారు. ఎక్కడ వారు నిలబడింది సాక్షిగా? యాటల బలం ఈదుల్లోనో, గోడపెత్త ఈదుల్లోనో, అక్కడ కదా యెరూషలేములో రాజులు ఎదుట, భయంకరమైన పరిస్థితులు ఎదుట, పెద్దలు ఎదుట, సమాజం అందరూ ఎదుట, వారి చావు వారి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ చావు ఎదుట కూట వారు సాక్షిగా నిలబడ్డారు. మీరు అబ్జర్వ్ చేయండి, విలియం కేరీ అసలు ఎలా రాగలిగాడంటే ఎక్కడ దానికి ఆ మోటివేషన్ ఎక్కడ చెప్పండి? ఎవరిచ్చారు ఆయనకి? పనిచేస్తుంది ఆత్మ. సంఘమంతా మూకగా ఒక పక్కకు పోయి ఆచార సాంప్రదాయాల్లో కొట్టిమిట్టాడి చచ్చిపోతుంటే సంఘాన్ని అబ్జర్వ్ చేసి ఒక గిఫ్ట్ ఇవ్వబడింది ఒక వ్యక్తికి, ఎవరు? మార్టిన్ లూథరన్ గారికి. సంఘం ఎవరు చూడలేదు, ఏ పెద్దలు కనబడట్లేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తికి తలుక్కుమని మెరిసింది. ఆయన ఎలా చూడగలిగాడు? అరే ఇది తప్పుడు వైఖరిరా, సంఘం ఎలా వెళ్తుందని ఆయన ఎట్లా చూడగలిగాడు? ఆత్మ వరం ఆయనకి ఇచ్చింది. అక్కడక్కడ మీరు సంఘంలో చూడండి, మనకు కనబడో కొంతమందికి బాగా కనబడుతుంటాయి. ఇక్కడ నిలబడే వారు కొన్ని కనబడకపోవచ్చు, కానీ కూర్చున్న వారు కొన్ని కనబడదేది కరెక్ట్ కాదు. అది వాడికి అబ్జర్వ్ చేసే గుణం ఇచ్చాడు ఆత్మ. అందుకు నేను సంఘంలోకి తీసుకొచ్చాడు. నువ్వు కూర్చుని కామెంట్ చేసి వెళ్ళిపోయి ఆడీడు ఈడాడని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, నేను తీసుకొస్తా. ఆ తప్పు జరగకుండా ఉండడానికి నిన్ను అక్కడ నిలబెట్టాడు. నువ్వు అబ్జర్వ్ చేయి. కొంతమంది చూడండి, కొంతమంది చూడండి, ఏంటండి ఈయనన్ని పోగొట్టేసుకుంటాడు. భర్ణబగారం చూస్తే ఈ తరంలో భర్ణబగారు లేరు, కానీ ఆయన పెద్ద అమాయకులే కనబడుతుంది మనకి. ఎవరు? భర్ణబగారు. ఆయన ఏం చేసాడట? భూములు రాసి ఇచ్చేసాడట. అదే వరం అని చెప్పిందో తెలుసా? పంచి పెట్టే వరం అన్నాడు. అది కూడా గిఫ్టే. ఆయన చూస్తే మనకు అర్థం, కనీసం ఏమీ దాచుకోకుండా ఎలా ఇచ్చేస్తున్నాడు వెనకుండి నడిపించాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూడండి, కావాలంటే చెప్పకూడదు కానీ కొన్ని విషయాలు చెప్తే, కరోనా టైంలో చాలామంది సహోదరులు భోజనాలు పంచడానికి చాలా ఇంట్రెస్ట్గా తిరిగారు. అది మీ ఆసక్తి అని నేను అన్నాను. నేను చెప్తున్నా, మేము నడిపించే ఆత్మ ఒకటి ఉంది. వేల లక్షల రూపాయలకు వచ్చి పెట్టాం మనం కరోనా టైంలో. చాలామంది భోజనం, చాలామంది తమ్ముడు పంపించాడు పాస్టర్లకు, చాలామందికి. ఆ ఫోటోలు కూడా మనం వేయకూడదు, ఎందుకంటే బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక. ఇంత పని చేసినప్పుడు మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం? 10 రూపాయలు చూస్తే మురిసిపోయే మనసు మంది. అలాంటిది వేల లక్షల రూపాయలు ఎదుటోళ్ళకి ఎలా ఇచ్చేయగలుగుతున్నాం? ఆ గిఫ్ట్ ఆయన ఇస్తాడు. ఆయన పనిచేయకున్నాం, బోధించేకున్నాం, విశ్వసించేకున్నాం, నిలబెట్టేకున్నాం, ప్రేమించేకున్నాం. ఎదుటోడికి లేనిది, ఎవరికి లేది లేదురా అని వాడు స్పష్టంగా చూడగలేకున్నాం. వాడికి లోపం ఉందని వాడు చెప్పక మునిపే మనం అంచినేసేకున్నాం. ఇవన్నీ ఏటనుకుంటున్నారు? ఆత్మ మనకిచ్చేది. కొంతమంది చూడండి, మనం ఇంకా మ్యాటర్ ఏం చెప్పం, బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు అంటాడు. ఎలా పట్టుకోగలిగాడు? తెలుస్తాయి. ఎందరో బైబిల్ చదువుతారు, వాళ్ళకి అర్థం కానీ సడన్గా నాకు అర్థం అవుద్ది. ఎవరు నాకు చెప్పకుండా నాకు ఎలా అర్థం అవుతుంది? అదే ఆత్మ నడిపించడం అంటే. ఇవన్నీ ఎందుకు నడిపిస్తాడంటే, నేను ఆయనకి సాక్షిగా ఉండడానికి. ఆ ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు ఏమైపోతుందంటే, ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి, ఇలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాట, పైకి వెళ్ళిపోయి నాకు అంత స్వస్థత బోధకు లేడన్నట్టు గొడవ లేకుండా అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయేమన్నారు. ఇదిగో నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిపోద్దని మోటివేషన్ చేయవలసిన గిఫ్ట్ కాస్త ఏమైపోయింది, సాక్షిగా నిలబడ్డంటే సువార్త చేయవలసిన గిఫ్ట్ ఏమైంది, వ్యాపార లావాదేవీలు అయిపోయినట్టు అయిపోయినాయి వ్యవహారం. అంటే చాలా చాలా సున్నితమైన సంగతులు ఎంతమంది గ్రహిస్తున్నా తెలియదు. మీరు డాక్టరీన్స్లో తలబెట్టరు కానీ డాక్టరీన్స్ జోలికి, సిద్ధాంతాల జోలికి వెళ్తే కత్తి మీద స్వామి ఈరోజు చెప్పేది. కొంతమంది అబ్జర్వ్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది.
డాక్టర్తో తెగ మాట్లాడి ఇంక నిద్రపోకుండా మాట్లాడు కుడి వారికి భలే దొరికాడరా జేమ్స్ అనుకునే బ్యాచ్కి మంచి లైన్ అనమాట. కానీ దొరకదు అది వ్యవహారం అది, ఎందుకంటే అది కరెక్ట్ లైన్ అది. చూద్దాం ఒకసారి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇంకా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచ్చి ఉండండి. ప్రార్థనా కాలంన పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్న సందర్భం మీకు తెలుసు. టైం 2 అయింది కనుక సౌలభ్యం కొరకు ఏం చేద్దాం. సందర్భం ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. కుంటివాడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడట. ఎక్కడికి? దేవాలయంలోకి. దేవాలయానికి మోసుకొని పోబడుతున్నప్పుడు ఎవరో తీసుకొస్తారు, కూర్చోబెడతాడు, కొంత భిక్షాటన చేస్తాడు, 4 రూపాయలు వస్తాయి, ఇంకా అలా జీవిస్తున్నట్టు. ఆ టైంలోనే దేవాలయములో ప్రార్థన చేసుకోవడానికి అపోస్తులు కూడా వస్తున్నారు. ఒక తరగతి ఉంది చెప్పలేదు, చాలా కాలం క్రితం అది. అపోస్తులకి ప్రార్థనా సహవాసానికి ఫస్ట్ సెల్టర్ ఏంటని చెప్పిన దేవాలయమే. అది వింత, అక్కడే కూడుకునేవారు వాళ్ళు, ఆవరణంలోనే వారు మాట్లాడుకునేవారు. తర్వాత తర్వాత మేడగతలు అయ్యాయి, కానీ ఫస్ట్ అక్కడే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి. నిజానికి వారు ప్రార్థన చేసుకోవడం ఎందుకంటే వారు వాడిక ఎక్కడ? మందిరంలో ప్రార్థన చేసుకుంటే. ఏ మందిరం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ మందిరం అయితే చూపించారో ఆ శృంగారం అనే దేవాలయం. శృంగారం అంటే మీరు ఈ మైథాలజీలోకి వచ్చాడు శృంగార దేవాలయాన్ని మీరు చూస్తారు, కాబట్టి కళ్ళుతో చూడలేము అవి బూతి భంగిమలు. అది కాదు శృంగారం అంటే, శృంగారం అంటే అందమైంది అని. అందమైన డిజైన్తో కట్టబడిన ఆ మందిరం అంటే అది సొలొమోను పునాదుల మీద కట్టబడిన మందిరం, అది ఎరోదు కట్టిన మందిరం. ఆ మందిరంలోనికి ప్రార్థన చేయడానికి కడుతుంటే ఒక ఆయన కనబడ్డాడు, ఎవరు? భిక్షాటన చేస్తున్నవాడు. భిక్షాటన చేస్తున్న వానికి ఒక మాట చెప్పారు వారు, ఇదిగో మా దగ్గర ఎండి బంగారము లేవు కానీ అంతకన్నా గొప్పది ఒకటి ఉంది, యేసు నామమున లేచి నడు అన్నారు. ఎప్పుడైతే లేచి నడిచారో ప్రజలందరి భ్రాంతి నుండి చివరి వచనంలో 10వ వచనంలో పరవాసులైపోయారు. ఏమేరు? పరవశులైరి. వారు ఏమేరు చూడండి, ఇభ్రాంతి పడిపోయి ఏంటి వింత, అరే రోజు ఇక్కడే ఉంటాడుగా, ఇతగాడు ఎట్లా నడిచేసాడేంటి, ఏంటి ఏంటి దీని అనుకున్నది ఏంటంటే. వారు అప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు 11వ వచనంలో, వాడు పేతురు యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది, సొలొమోదన మండపంలో ఉన్న వారి యద్దకు గుంపుగా పరుగెత్తుకుని వచ్చిరి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు ఈ విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చి మీరెందుకు మా తొట్టు తేరు చూచుచున్నారు? చూడండి వాళ్ళు ఏమన్నారు, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు, మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని నడిపించే ఒక నామం ఉంది, అది యేసు నామం. మీరు సిలువ వేసిన ఆ నజరుడైన యేసు నామము, ఆయన గురించి బలమైన సాక్ష్యం ఇవ్వడానికి నడిపిస్తున్న దేవుడు, మాకు శక్తినిచ్చి నిలబెడుతున్నది పరిశుద్ధాత్ముడు. కంటెంట్ మిస్ అవ్వట్లేదు చూడండి. అలా వారు నడిపింపబడి వారు చేస్తున్న, ఇప్పుడు పేతురికి యోహానికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? స్వస్థతావరము గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెంటనే ఒక వ్యక్తిని బాగు చేశారు. వాళ్ళకి ఇవ్వబడిన గిఫ్ట్ ఎందుకంటే చెప్పండి, ఎందుకు? యేసు నామమును గూర్చి సాక్ష్యం, అంటే సువార్త చేయడానికే గిఫ్ట్లు అనేవి ఇవ్వబడతాయి. సువార్త చేయడానికి గిఫ్ట్ అనేది ఇవ్వబడింది ఎవరికి? అపోస్తులకి. అందులో మనకు పేర్లు కనపడుతుంది, యోహాను, పేతురు. మీరు అనుకోవచ్చు ప్రతిసారి ఇప్పుడు మేము కూడా కుంటివారిని లేపేయగలమంటే కౌంటర్ ఏంటంటే, అన్నిసార్లు ఎర్ర సముద్రం పాయలు అవ్వదు, అన్నిసార్లు సూర్యచంద్రులు ఆగిపోరు, అన్నిసార్లు ఒకసారి జరిగింది ఒకటి జరగదు. జరుగుతున్న పరిస్థితి ఏంటో మీరు చూడండి, జరిగిందే జరగాలని రూలేమీ లేదు.
మన కనబడుతున్నది ఏంటో చూడండి, ఆత్మ నడిపింపు ఒకరిలో ఒక కార్యమే చేయాలని రూల్ ఏమి లేదు. చూద్దాం ఇంకా ఏముందో. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతటా నిండెను, మరియు వారికి క్షమించండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. ప్రధానముగా మనం చేయవలసింది ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాడికి దేవుడిస్తున్న గిఫ్ట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు అనేక వరం. ఆ వరం ఎందుకు ఇవ్వబడుతుందంటే క్రైస్తవ్యానికి కొందరికి అర్థం కాక పరిశుద్ధాత్ముడు అనగానే ఏమనుకున్నారు, ఎగరడం అనుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడతాడంటే యేసు నామము నిమిత్తము ధైర్యముతో సమాజములో సాక్ష్యముగా నిలబడడానికి మనకి ఆ గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఆ గిఫ్ట్ అనేది ఎందు పరిశుద్ధాత్ముడి గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా మనకు కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇస్తాడన్నమాట. స్టెఫను అన్నాడు, చాలా బలముగా ఆయన వాడబడ్డాడు. స్టెఫను బలముగా వాడబడుతున్నప్పుడు అక్కడ వాడబడిన పదజాలం చూడండి, చూద్దాం. ఈ రెఫరెన్స్ అన్ని ఎందుకు చేస్తున్నామంటే కొందరికైనా అర్థమైతే, నాలో ఈ క్వాలిఫికేషన్ లేదని మనకు అర్థమైనప్పుడు మనం వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి, దేవా నన్ను కూడా నీ సేవలో ఉపయోగించుకోవైన ఒక్క హృదయమైనా స్పందిస్తుందని. అందుకే రిఫరెన్స్ అండి. ఆది సంఘం చేసినట్టుగా మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే అసలు బైబిల్ థీమ్ మనకు అర్థం కాలేదు కనుక. చూద్దాం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆరో అధ్యాయం 7-8 వచనాలు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటున్నాడు చూడండి, యాజకుల్లో అనేకులు విశ్వాసానికి లోబడ్డారట. ఇంకా రాయబడిన పదం ఏంటంటే ప్రబలమై బహుబలముగా సంఘం విస్తరిస్తుందట. ఇంకొక పదం ఉంది, స్టెఫను కృపతోను బలముతోను. ఇందాక చదువుకున్నాం ఎక్కడో, సంఘము బహుబలముతో సాక్ష్యమిచ్చాను. బహుబలం అంటే గట్టిగా చెప్పారని కదా, ఏంటి మానవ అతీతమైన శక్తితో వారు సమాజంలో సంఘముగా సాక్ష్యము ఇచ్చిరి. ఏమిటా మానవ అతీతమైన శక్తి అంటే? ఆత్మ. అదే ఊరెడు జీవజలం అన్నట్టు. ఆ జీవజలం నాకు గిఫ్ట్లు ఇస్తే, వరం ఇస్తే, ఆ వరం నాకు ఎందుకంటే సువార్తకు సాక్షిగా నిలబడడానికి. స్టెఫను మీరు చూడండి, స్టెఫనుకి ఆ శక్తి ఇవ్వబడిన తర్వాత, ఆ శక్తి ఇవ్వబడిన తర్వాత స్టెఫన్ చేసింది ఏంటి? మిరాకిల్ చేశాడు ఆయన, మహా అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యపోయారు పండితులు ఆ రోజు. యాజకులు కూడా సంఘం యొక్క వైఖరిని చూసి మారిపోయారు. యాజకులు మారిన వంటి మాటలు ఆ రోజుల్లో పూజారి వర్గం అది. వారన్నీ వదిలేసి రాయితీలు పోగొట్టుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే మాటల. అలాంటి వారు ఎలా మారగలిగారు? ఆత్మ సంఘాన్ని నడిపిస్తుందట. స్టెఫను కూడా అక్కడ రాయబడిన ప్రథమం గ్రేట్ పవర్ అని ఉంటుంది. మూల భాషలు అక్కడ ఉంటుంది మనకి, డైనమోస్ అన్న పదం గ్రీకు శబ్దం అది. దాని అర్థాలు ఏంటంటే మనుషులు చేయలేని కార్యము అని అర్థం. సంఘం ఈరోజు ఈ కరోనా అని వీటిని చూసి మనం భయపడుతున్నాం అంటే మనకి ఏదో మిస్ అవుతుంది అన్నమాట. ఏంటి చెప్పండి? అదే అలానే నేను దానికి ఎదురెళ్ళమని చెప్పట్లా.
మనల్ని భయపెట్టేది మరణం కాదు, మనల్ని భయపెట్టేది అరే నేను సువార్త యాగం జరిగించకుండా కన్ను మూసిపోతానేమో అని భయపడాలి. ఒకరోజు ఆయన ఎదుటి నేను నిలబడాలి. సంఘ సహవాసిగా విశ్వాసకుని ఉన్నప్పుడు నాకు ఆయన ఏమన్నా ఇచ్చాడా, దాన్ని నేను ఉపయోగించానా ఉపయోగించలేదా? ఎందుకు మన సంఘంలోకి వస్తాం? శ్రోతలమా? ఇక్కడికి వస్తే మీకు బయట చిత్రాలు చూస్తున్న వారికి ఏమైనా తేడా ఉంటుందా? అందుకు సంఘంలోకి మనం రాం. మనం చేయాల్సిన సంఘం ఏదో ఉంటుంది. ఆ సంఘంలో చేయాల్సింది ఒక్కొక్కరికి ఏదో ఇస్తాడు దేవుడు. ఒకడికి పంచిపెట్టే వరం ఇస్తాడు, ఒకడికి కృపావరాల్లో రకరకాలు ఉన్నాయి. మరొకడికి ప్రేమించేవరం, ఒకడికి అర్థాలు చెప్పేవరం, ఒకడు బోధించేవరం, ఒకడికి విశ్వాసంలో మరైన స్థిరమైన మాటలు మాట్లాడేవరం, మరొకరికి అనేకులను నిలబెట్టి వారి కొరకు త్యాగం చేసేవారం, ఒకరు విచారించేది. ఈ వరాలన్నీ ఎందుకు ఇస్తాడంటే సహవాసముగా మనం కూడుకొని ఆత్మ సహవాసంలో మనం ఉంటాం. అది ఆత్మ సహవాసం అంటే. ఆత్మ సహవాసం అని చదువుకున్నాం కానీ ఆత్మ సహవాసం అంటే ఏంటి? మన హృదయానికి ఎప్పుడు ఎక్కదు, ధ్యానించలేము కూడా. చూద్దాం ఇంకేమున్నాయో. చూద్దాం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలలియా మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అది ఏదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన శక్తితో. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నడిపింపబడినది ఎవరి చేతట? శక్తితో. సంఘం నడిపింపబడింది ఎవరితోట? శక్తితో. స్తెఫను బలమైన సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటట? శక్తితో. ఆయన బతుకున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన వచ్చేంతవరకు కదలొద్దన్నాడు. ఎవరాయన? పరిశుద్ధాత్ముడు. చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వాడు. ఆయన ఆదరణకర్త అని ఎందుకన్నాడు? ఇదిగో భౌతికంగాను మానసికంగాను పరిస్థితులు తారుమారైపోయిన విశ్వాసి కదలకుండా ఉండాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ సహవాసం అనేది ఉండాలి. ఆత్మ సహవాసంలో నేను ఉన్నాను లేదో నేను పరీక్షించుకునేది నాకు ఎట్లా అంటే ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడని నాకు అర్థమవుతుంది. ఆ గిఫ్ట్ ఏంటో మీకు తెలియాలి. నాకు ఏ గిఫ్ట్ కనబడలేదంటే చెప్పండి, నీకు ఏమీ లేదా సంఘంలో? ఏమీ సంఘంలో నువ్వు ఏది ఏ పాత్రను పోషించలేవా? ఇక నిలబడ్డవాడు బోధించే పాత్ర నాకు ఇచ్చాడు ఆయన. మీకేమిచ్చాడు? ఎవరో ఊరకే సంఘానికి రమ్మని ప్రభు పిలవడు. అందుకు సంఘంలోకి రావాల్సిన అవసరం లేదు. సంఘంలో ఒక కట్టడిలో మనం ఉన్నామంటే నా కొరకే కాదు ఇతరుల కొరకు కూడా ఏదో నడిపింపబడ్డానికి ఆత్మ నాకు ఏదో ఒక వరం ఇస్తాడు. సంఘం అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడే కాదంట్లా, అది బయటి వాడికి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడైన ఆయన అనేకులకు బయట ఉన్నవారికి వర్షం కురిపిస్తాడు, నీకు వర్షం కురిపిస్తాడు. బయట ఉన్నవారికి భోజనం పెడతాడు, నీకు భోజనం పెడతాడు. వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన కాపాడటానికి, శత్రువులను కూడా ఆయన కాపాడతాడు, నిన్ను కాపాడతాడు. ఇంతకు మించి నీకు వాళ్ళకున్న తేడా ఏంటి? ఏంటి నీకు వాళ్ళకున్న తేడా? సంఘ సహవాసంలో నీకు ఆయన ఏదో ఇవ్వబోతాడు. అది ఆ గిఫ్ట్ నాకు ఉందో లేదో నాకు తెలియాలి. చూద్దాం ఇంకా ఏముందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా, నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహైశ్వర్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకొని యుండుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహింపబడినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు గారట ఎఫెసీ సంఘాన్ని చూసి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు?
ఆయన చేసే ప్రార్థన దేని కొరకు? మూడు పాయింట్స్ చెప్పాడు ఆయన. ఒకటి నిరీక్షణ, రెండు పరిశుద్ధులు నిరీక్షించిన పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం ఒకటి ఉంది. అదెంత అన్నది ఎవరికి తెలీదు. ఆ స్వాస్థ్యం కూడా మనం పొందబోతున్నాం. నిరీక్షణ ఎట్టుదో మీరు తెలుసుకోవాలి, స్వాస్థ్యం ఎట్టుదో మీరు ఎలా పొందబోతున్నారో మీకు తెలుసుకోవాలి. ఇంతకన్నా ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయం ఏంటో మీకు తెలియాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సంఘం అత్యవసరంగా తెలుసుకోవాల్సింది ఏంటట? క్రీస్తు యేసు దేవుడు ఉపయోగించిన బలాతిశయం ఏంటో తెలుసుకోవాలట. పదవ అధ్యాయంలో చూసాం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన సువార్త ప్రకటన చేసి జీవించాడు. సంఘమట యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ఏదో శక్తి చేత బలముగా మానవ రూపంలో ఉన్న ఆయన సేవ చేసాడని అబ్జర్వ్ చేసి సంఘ విశ్వాసి కూడా అట్లానే పనిచేయాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు కోరుకుంటున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడా ఉపయోగించిన పదం మీరు గుర్తుపెట్టుకోండి. డైనమాస్ అన్న పదం మిస్ అవ్వలేదు అక్కడ. ఇప్పటి వరకు మనం చూసిన రెఫరెన్స్ అన్నిట్లో ఉన్న పదం అదే, మానవ అతీతమైన శక్తి. క్రీస్తునందు దేవుడు ఉపయోగించిన మానవ అతీతమైన శక్తి మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. అది ఇంకా 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 ఏమున్నాయి చూద్దాం. చూద్దాం, దశలోనికి రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయం, దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4:5 వచ్చిన యాలే అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూసారు ఏమంటున్నాడు చూడండి, మరలా, సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం ఉండిపోయలేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సువార్త మేము చేయలేదు. ఈరోజు ఎక్కువ జరుగుతున్నది ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మానవాళి పాపాల కొరకు వచ్చాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరు? గొప్ప దేవుడు. ఇంకా సంఘము, ఆయన సంపాదించిన రక్తమే. ఇవి ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. ఇలా మాట చెప్పి మా సువార్త ఆగిపోలేదు. మా సువార్తలో ఏముందంటే శక్తితో, చదవండి, మీకు శక్తి పోయిందా? చదవండి చదవండి. పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ శక్తితోను, పరిశుద్ధాత్మ శక్తితోను, శక్తితో. అక్కడ కూడా వాడబడిన పదం గ్రేట్ పవర్ అంటుంది, డైనమాస్ అన్న పదం. మీరు ఎక్కడిప్పుడు సువార్తలో అపోస్తులు మిస్ అవ్వనది ఏంటంటే, మానవ అతీతమైన శక్తిని వారు మిస్ అవ్వలేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే విశ్వాసుకి ఆత్మ సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకే విశ్వాసం పిలువబడతాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఏర్పరచబడిన సంగతి. వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయనకి ఎలా తెలుసు? వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయన ఎలా విశ్వసిస్తున్నారంటే, ఆ సువార్తలో ఉన్న శక్తిని పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు గనక వారిని సహోదరులను సంబోధించి మీరు ఏర్పాట్ల లెక్కలో ఉన్నారని ఆయన స్టాంప్ వేస్తున్నాడు. చూడండి, అది అంటే ఒక సంఘం ఏర్పాటులో ఉంది, ఒక సహోదరుడు ఆత్మ ఏర్పాటులో ఉన్నాడు అనడానికి గుర్తేంటంటే, ఆత్మ ఏదొక కార్యములో అతగాడిని వాడుకుంటుంది. ఆ వాడుకోవడం అతగాడి కనిపించకుండా కేవలం వచ్చాడు, కూర్చున్నాడు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళారు, వచ్చారు. శ్రోతలు అంటే శ్రోతలు అనే గిఫ్ట్ ఎక్కడా లేదు బైబిల్లో. లేదు, మీరు కావాలని చదవండి.
వచ్చినవాడు సంఘంలో ఏదో ఒక పని చేస్తాడు. ఆ పని అంటే గుర్తుపెట్టుకోండి, చెప్పని మీకు గతించిన తరగతిలో, ఏదో ఒకటి పంచిపెట్టేవారు ఉన్నారట, ప్రవచించేవారు ఉన్నారట, బోధించేవారు ఉన్నారట, హెచ్చరించేవారు ఉన్నారట, ఇంకా కనికరించేవారు ఉన్నారట, ఇంకా విచారించేవారు ఉన్నారట. ఇందులో ఎవరో మీరు జడ్జి చేయండి, అపోస్తుల సంఘాన్ని మీరు కొలవండి, వాళ్ళకి సూట్ అవుతుంటుంది ఏదో ఒకటి. పేదరికి బోధించేవారు, బర్నబాకి పంచిపెట్టేవారు, బర్నబాకి మరొక అడ్వాన్స్గా ఉన్న గిఫ్ట్ ఏంటంటే కనికరించకుండా సంఘం అంతా వెళ్ళేసింది. బాబు నాయన ఏం చేశాడు? కనికరించాడు. ఏదో ఒకటి ఉంటుంది చూడండి. తిమోతికి పెద్దల చేయలేని పని ఈ పిల్లగాడెళ్ళి హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. అది వరమే, ఏదో ఒక వరం, ఏదో ఒక వరం ఇవ్వబడుతుంది. అందుకే మనం సంఘానికి పిలువబడతాం. మరలా చూద్దాం ఇంకా కొంచెం స్థిరపరచుకోవడానికి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఆ హేతు చేత నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరుగుతనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని పదాలు వాడాడు చూడండి. మాట్లాడుతున్న మాటల్లో కొన్ని పదాలు మారుతున్న సువార్తలు, అపోస్తులు సువార్తలు మారిన పదం ఏంటంటే శక్తి. శక్తి అనేది మాట్లాడలేదు చూడండి. ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటి? ఇంద్రియ నిగ్రహము ప్రేమ అన్నిటికన్నా ముందు శక్తి. ఇంద్రియ నిగ్రహం అనే పదం ఎందుకు ఇక్కడ వాడాడంటే, తిమోతి పత్రికలకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఎవాంజలిస్టులు. ఏమని? అవి కాపర పత్రికలు అన్నారు. కాపరి, ఒక కాపరి ఎలా నడవాలో చదువు తెలియాలంటే ఏ పత్రికలు చదవాలి? ఇదిగో పౌలు రాసిన వ్యక్తిగతమైన ఈ పత్రికలు చదివితే కాపరి ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కాపరి కనుక కాపరికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇస్తాడు, మీరు ఆల్రెడీ నడిపింపబడతారు, మీరు మిస్ అవ్వకూడదు ఉంటే ఏంటంటే మీ ఆలోచనలు ఎప్పుడు అదుపులో పెట్టుకున్నాడు. ఎందుకు? ఇచ్చిన దానికన్నా ఎవడు ఎచ్చిపోకుండా చూసుకోండి అన్నాడు. కొరింది సంఘం అలాగే తగలబడిపోయింది. ఏమైంది? వాళ్ళు అతిశయం చేస్తారు, వారి పరిధి మీరు అతిశయిస్తున్నారట. భాషలు మాట్లాడేవారు బోధించేవారిని చూసి నీది ఒక వరమే అన్నారట. అంటే ఎచ్చిపోతున్నారు చూడండి. మీ ఆలోచన అదుపు చేసుకోండి. ఏదైతే ఉందో దాన్ని ముందుకు పోని. మీ పరిధి తన్ను నిలబడినవాడు తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనక అంటాడు ఆ రోమపత్రికలో. అంటే మనకివ్వబడిన దాన్ని నిర్ణయించుకోండి. కాపరి, కాపర్లారా అని చెప్పే మాట అన్నమాట. తిమోతి అంత బలముగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన వరం ఏంటి? ఆత్మతో శక్తితో ఆయన నిలబడ్డాడు. ఆయన ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వరం అనేది ఎప్పుడు నా కొరకు ఇవ్వబడదు. ఒకవేళ అది నా కొరకు ఇవ్వబడితే పౌలు గారికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకి ఆయన ఏం చేసుకోవాలి? స్వస్థత చేసుకోవాలి. చేసుకున్నాడా? చేసుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆయనకి ఆకలేసినప్పుడు సాతాను వచ్చి రొట్టి చేసుకుంటే చేసుకున్నాడా? ఇవ్వబడిన వరాలు ఎప్పుడు వ్యక్తిగత సౌలభ్యానికి వారు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోకూడదు కూడా. మరి నాకు ఇచ్చినవి ఎందుకు? పక్కవాడిని మోటివేషన్ చేయడానికి, సంఘంలో ఉన్న విశ్వాసాన్ని ప్రభావితం చేయడానికి నాకు ఇవ్వబడతాయి. అపోస్తులు అలాగే వ్యవహరించారు. అపోస్తులు వ్యవహరించిన శైలి అదే. గమనికేంటంటే, ఈ లోతైన ఈ ఆత్మ నడిపింపుని ధ్యానించకుండా కొంతమంది ఏమన్నారంటే, మొత్తానికి ఇంక ఈ వ్యవహారం అంతా తీసిపడేసి ఇంకేమి లేవన్నారు. పొందుకున్నవారు ఏం చేశారంటే, పొందుకున్నవారు సాక్ష్యముగా ఉండాలని మర్చిపోయి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎవరికైనా ఆరోగ్యం వచ్చింది అనుకోండి, ఎందుకు అది వచ్చింది? ఆరోగ్యం వచ్చినప్పుడు పోయి కేక్ కోసుకోవడానికి, ఆడికి స్వస్థత వచ్చినందుకు నేను ప్రార్థన చేసినందుకు ఏదో జరిగినందుకు, ఇంకా నాకు నా ప్రార్థన వల్ల స్వస్థతలు జరిగిపోతే నేను పెద్ద ఏదో దుకాణం పెట్టడానికి కదా అది ఇస్తా. అది ఇచ్చింది ఎందుకు? ఎందుకు ఆ కార్యం ఎందుకు జరిగిందంటే, సాక్షిగా ఉండడానికి. ఎవరికి సాక్షిగా? క్రీస్తు నామానికి సాక్షిగా. ఎందుకు మిస్ అయిపోతున్నారంటే, పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో, పొందుకున్నవారు మిస్ చేసి మొత్తానికి పోగొడుతున్నారు.
పొందుకోలేని వారు ఏమన్నారు అంటే మొత్తానికి ఇవేమీ లేవన్నారు గొడవ లేకుండా. అర్థమే వాళ్ళకి అర్థమవుద్ది. ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, ఉన్నాయంటే ఏమున్నాయి, మరలా మీరు ఆ నాటకాలు బూటకాలని తెచ్చి జేమ్స్ అయ్యని సపోర్ట్ చేస్తుంది అదనకండి, అది కాదు నేను చెప్పేది. ఇప్పటికీ దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ అనేది సంఘము ద్వారా జరిగిస్తాడు, అది మర్చిపోకండి. జరుగుతాయి. పోతాడు అనుకున్నవారు బతికినోళ్ళని కళ్ళ ముందు చూడాల, సంఘం ప్రార్థన చేస్తే బతికినోళ్ళు లేరు. ఇది అసాధ్యమండి. ఎలా తప్పించుకున్నారండి ఈ కార్యం అంటే, ఎలా ఏదో ఉంది. సంఘము కార్యములు చేస్తుంది, కార్యములు ఎందుకంటే సాక్షిగా నిలబడడానికి, అది చూపించుకొని మనం బిల్డప్ ఇచ్చి మనం ఏదో అధికారులుగా వ్యవహరించడానికి మనకి ఇవ్వలేదు. ఒకవేళ మీరు అలాంటి వ్యవహారం చేస్తే ఉన్నది కూడా నాశనం చేయబడి తీయబడుతుంది. అందుకు మనకి ఇవ్వబడుతుంది. పేతురు గారు ఒక మంచి మాట అన్నాడు చూడండి, ఊహించుకుందాం త్వర త్వరగా, నచ్చిన పదం మీకు అది ఏంటది, ముగించుకుందామని నచ్చుతుందని అన్నాను. నిజానికి ఇంకా ముగించుందాం, ఇంకా ఉంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలముందు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు మీకు భద్రపరచబడి ఉన్నది. స్వాస్యము భద్రపరచబడితే శక్తి చేత మనం కాపాడబడుతున్నామట. అర్థమైతే ధన్యులండి. శక్తి చేత మనం ఆ దినము వరకు కాపాడబడతామట. ఏమిటి ఆ శక్తి, అది మర్చిపోకండి. మానవ అతీతమైన శక్తి ఎలా నన్ను కాపాడుతుంది, భౌతికంగాను మానసికంగాను నా పరిస్థితులు నా మీద పగబెట్టాయి, నా కుటుంబం నాకు సహకరించలేనప్పుడు, నా పరిస్థితులు నాకు సహకరించలేనప్పుడు, బయట ఇలాంటి వైరస్లన్నీ పెట్టరేగిపోతున్నప్పుడు విశ్వాసగా నేను ఎలా జీవించగలను, ఎలా బతకగలనంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి, నీకు శక్తి చేత నువ్వు నడిపింపబడతావు. ఏమిటి ఆ శక్తి అంటే, ఒరే జేమ్స్ నీకు బోధించే వరం ఇచ్చాను కనుక ఆ బాధ్యతతో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఆ బాధ్యతతో జీవించని, ఆ బోధన బాధ్యత నన్ను ఏం చేస్తుందంటే వీటన్నిటికీ దూరం చేసి నన్ను ఏం చేస్తుంది, నమ్మకంగా జీవింపజేస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వబడతాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి ఉంటుంది. ఆ శక్తి చేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరము చేత మనం నడిపింపబడుతున్నప్పుడు సంఘానికి మేలైన కార్యములు చేయడానికి మనకు ఆ వరములు అనేవి ఇవ్వబడతాయి. దీని కాంట్రవర్సీ చేయొద్దు దయచేసి, లైవ్ చూస్తున్న వారికి చెప్తున్నా. దయచేసి మరల పట్టుకెళ్ళి ఆ బయట జరుగుతున్నవి ఆ నీళ్ళు జల్లి ఏ చదువుతున్నారుగా, కచ్చీపులు అమ్మేసి ఇంకా నూనె బాటిల్ అమ్మేసి దానికి నేను సపోర్ట్ చేయట్లా, దాని గురించి నేను చెప్పట్లా, అదంతా వ్యాపార లావాదేవి, అదంతా బయట జరుగుతున్న పెద్ద మాఫియా, దాని గురించి నేను మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఒకటే, నిజముగానే ఆత్మ నడిపింపు సంఘానికి ఈ రోజుకి ఉంటుంది. అది నిజముగా గ్రహించిన వారు భయంకరమైన వక్ర మార్గానికి వారు ఉపయోగించరు, వారు నిమ్మలంగా సంఘానికి ఉపయోగపడుతూ దేవునికి సాక్షిగా నమ్మకంగా మెల్లగా బతికేస్తూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలాంటి లిస్టులో మనం ఉన్నాం లేదో చెక్ చేసుకోవడానికి పేతురు గారు అంటున్నాడు, చదువుతాం ఒకసారి. కడవరి కాలం ముందు బయలుపరచబోటకు సిద్ధముగానున్నా, చదువు, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్యము భద్రపరచబడి ఉన్నది, ఆ శక్తి చేత మనం కాపాడబడుతూ ఆ రోజు వరకు ఉంటాం. ఆది సంఘం ప్రమాదాల మధ్య ఎలా నిలబడగలిగిందంటే, ఎలా నిలబడింది చెప్పండి, నేను తిన్నా విన్నారుగా, ఎలా నిలబడింది, ఎలా నిలబడగలిగారు వాళ్ళు, వారికి శక్తి చేత నిలబడ్డారు. పేతురు అన్నాడు ఒకరోజు, మీరు మాకు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారే, ఆ నామాన్ని బోధించొద్దండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఒకరోజు పేతురు, నువ్వు కూడా గలలియా టీంలో ఉన్న మెంబర్ కదని ఒక అమ్మాయి అడిగితే, అయ్యో నేనా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు ఆయన ఎవరో తెలియదు,
ఒట్టే చెబుతున్నాడు తెలుగు డైలాగ్లాగా. అసలు ఆయన ఎవరు నాకు లేదా ముమ్మారు కోడి కూర్చుంది పచ్చెత్త పడిపోడు. అంత పిరికివాడైన పేతురు పెద్దలు పిలిచి బెత్తముల చేత కొట్టి నీ సంగతి చూస్తాం మరలా మాట్లాడేవంటే చావనైనా చేస్తాను కానీ మాట్లాడకుండా ఉన్నన్న ధైర్యం పేదరికి ఎట్లా వచ్చింది? ఆత్మ సహవాసం. ఆత్మ సహవాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నేను ధైర్యముగా ఆయన కొరకు సాక్ష్యముగా నిలబడగలను. అది మరొక మంచి మాట. త్వర త్వరగా పిలిప్పీలకు రాసిన పత్రిక, పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. క్రీస్తును సంపాదించుకుంటకు విశ్వాసం మూలమైన ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతిని నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తము మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చదివిన ఈ వాక్యంలో ఏమర్థమైంది? పౌలు గారికి ఒక విషయం అర్థమైపోయిందట. ధర్మశాస్త్రం వలన ఎవ్వడు నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం మనకు తెలుసు, ఆ తరగతిలో చూసాం, ముందు తరగతిలో. ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? నువ్వు నీతిమంతుడు కాదని నీకు బాగా అర్థమవడానికి. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే మనం చెయ్యలేమని చేతులు ఎత్తేస్తామని మనకు బాగా అర్థమవడానికి ఇచ్చాడు. మరి నేను చెయ్యలేనిది, నేను ఎప్పుడు నీకు నీతిమంతుడు కనబడకపోతే నా పరిస్థితి ఏంటంటే నీతి నీ వలన నువ్వు సంపాదించలేవు కనుక నీకు వచ్చే నీతి ఇచ్చేది ఒక ఆయన ఉన్నాడు, అది వచ్చేది ఒక కృప. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రాని ధర్మశాస్త్రం ఒక రూట్ అన్నమాట అది. అందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆయన అలా వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వలన నీతి కలగదు, క్రీస్తు వలన కృప వలన నీతి నాకు కలిగిందని నేను నమ్ముతున్నా. అయితే నేను ఒక అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఆయన. ఏమర్థమవుతుందంటే నాకు 2 పాయింట్స్ నాకు అత్యధికంగా తెలియాలన్నాడు. ఒక పాయింట్ నాకు తెలియాలంటే ముందు ఒక విషయం నాకు తెలియాలన్నాడు. ఏమిటంటే యేసుక్రీస్తు పునరుద్ధానమందు బలాతిశయము. యేసుక్రీస్తు నందు ఏదో శక్తి ఉపయోగపడింది అది నాకు తెలియాలన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. అక్కడ కూడా వాడబడిన పదం అదే గ్రీకు పదం వాడబడింది. ఆయనను చదవదాం, అది ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనను ఆయన పునరుద్ధాన బలం, పునరుద్ధాన బలం, పునరుద్ధాన బలం శక్తి. ఏటా శక్తి అంటే మరలా అదే మూలపదం, మానవ అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి. ఆయన పునరుద్ధానమందు ఆయన ఎందు ఉపయోగపడింది. అది ఎట్లా అయినా సరే నేను తెలుసుకోవాలి. అది నాకు తెలియాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఆయన నామము నిమిత్తము నేను శ్రమ పడాలి. శ్రమ పడితే కానీ అర్థం కానిది పునరుద్ధానం. పునరుద్ధానం రావాలంటే ఏం జరగాలి? అక్కడే ఉంది, చచ్చిపోవాలి అంతేనా? చస్తే కానీ పునరుద్ధానం రాదు. నేను చావాలి అంటే శ్రమ రావాలి. శ్రమ వస్తే కానీ పునరుద్ధాన బలం ఏంటో నాకు తెలియదు. ఈ 2 పాయింట్లు నాకు తెలుసుకోవడానికి నేను చేసేది ఏంటంటే నాకున్నదంత పెంటతో సమానంగా ఎంచుతాను. దాని కొరకు ఆ శక్తిని తెలుసుకోవడానికి అది సాధించడానికట ఉన్నదంత పెంటతో సమానంగా ఎంచాడట. పౌలుకి ఇవ్వబడిన గొప్ప వరం ఏంటంటే ఆ తృష్ణ కూడా గొప్ప వరమే. ఆ వరాన్ని నేను సాధించాలి. ఎట్లయినా సరే ఆ బలాతిశయం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలనుకున్నాడు మహానుభావుడు, గుర్తిరగడు, శ్రమల యందు అతిశయించాడు. శ్రమల యందు రోజు రోజుకి సువార్త నిమిత్తం పెట్టురేగిపోయాడు. పౌలు గారిని మీరు చూడండి, ఆయన సంఘం అంతా ఏం చెప్తుందంటే సంఘ ప్రవక్తలందరూ కొందరు చెప్తున్నారు వచ్చి,
కొందరు ప్రవక్తలు స్త్రీలు వచ్చి ఆడికి వెళ్ళకయ్యా, యెరూషలేము ఆ రోమ్ ప్రాంతానికి నువ్వు వెళితే, ఆ పరిసర ప్రాంతానికి నువ్వు వెళితే నేను చంపేస్తారట్టే. ఆయన అంటాడు, ఆయన నాకు ఎందుకు ఇది చూపిస్తున్నాడంటే ప్రమాదం ఉందని మీరు చూస్తున్నారు బాగుంది, అక్కడ ఎంత బాగుంటుంది చూడండి. ప్రమాదం ఉందని చూడగలిగే వరం మీకు దేవుడిచ్చాడు, ప్రమాదంలో కూడా ధైర్యంగా సాక్ష్యంగా నిలబడే వరం నాకు ఆయన ఇచ్చాడు. మీరు వద్దన్న నేను వెళ్ళడానికి ఆయన నాకు చూపిస్తున్నాడు మీ ద్వారా అన్నాడు. ఆయన నాకు కనబడింది మీకు కనబడుతుంది, మీకెందుకు కనబడుతుంది అంటే నాకు చెప్పడానికి, నాకు గొసు నిండిపోయింది అన్నాడు. ఆయన నేను వెళ్ళబోయే ప్రాంతంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, ఆయన వెళ్తా ఆ వెళ్తాను వెళ్ళే నేను ఏం జరగబోతుందో నాకు తెలియదు. వెళ్ళాలన్న ఆశ నాకుంది, క్రీస్తు కొరకు సాక్షి ఇవ్వాలన్న ఆశ నాకుంది, వెళ్ళాలన్న ఆశ అనుకున్నప్పుడు పెద్ద క్వశ్చన్ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి ద్వారా చెప్తున్నాడంటే ఒక ప్రవక్తని పంపించి ఆయన ద్వారా పౌలుకి చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న విశ్వాసుల ద్వారా ఇదిగో ఈ నడికట్టు గల మనుషుని ఇట్లా చేస్తారని వారి ద్వారా పౌలుకి చూపిస్తే ఇది వెళ్ళొద్దని కాదు, నువ్వు వెళ్ళని చూపించడానికి, అంటే ప్రమాదం కూడా నన్ను సాక్షిగా నిలబెట్టడానికి పిలుస్తుంది. అంత సాక్షిగా నిలబడడానికి కారణం ఏంటంటే ఆయన బలాతిశయం ఇట్టుదో ఆయన చూడాలనుకున్నాడు, చూశాడు, అనుభవించాడు కూడా. ఎవరు? పౌలు గారు. గొప్ప శక్తితో వారు పనిచేశారు చూడండి. మరొక మాట చూద్దాం, దశలోనిక, రెండవ దశలోనిక. నీకు దండం పెడతానని వదిలేండి అనుకుంటున్నారు కదా, వదిలేస్తానులేండి. ఏదో ఒక వరం ఎవరెవరికి వచ్చాక వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోవడం కూడా వరం అని అనుకుంటారా, వెళ్ళిపోతుంది. రెండవ దశలోనిక మొదటి అధ్యాయం 10:11-12 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధత యందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు విశ్వసింపబడుటకును ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావ మందలి మహిమ నుండి ప్రాలదోలబడి నిత్య నాశనము ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయుచు. బలముతో మరలా వచ్చింది, శక్తి బలము. ఏ సంఘానికి వారు మాట్లాడినా వారు మర్చిపోని సువార్తలో వారు వదిలిపెట్టని మాట బలం. అదే మరలా అతీతమైన శక్తితో మీరు చూశారన్నాడు. సంపూర్ణ బలముతో సంపూర్ణము చేయి మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను మరలా ప్రార్థన చేస్తున్నాను. కొరింది సంఘంలో అది ఉండాలని ప్రార్థన చేశాడట. పిలిప్ దశలోనికి సంఘంలో కూడా ఈ శక్తిని మీరు అనుభవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎవరు యోగ్యులు అంటే ఈ కొలతలో మీరు మర్చిపోకండి, బలముతో సంపూర్ణం చేయబడుతున్న సంఘం యోగ్యత కలిగిన సంఘం. ఎవరు గొప్పగా పిలవబడిన వారంటే శక్తిని ఎరిగిన వారు, పిలవబడినవారు. అది యోగ్యులని ఎప్పుడు ఎంచుకోగలమో చెప్పనా మీకు? గతించిన తర్వాత మరలా మీకు చెప్పిన ఒకసారి వినండి, ఇంటికి వెళ్ళి నేను అసలు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నానో లేదో నాకు తెలియాలంటే నాకు జడ్జి చేసేది, నన్ను పరీక్షించేది ఏంటంటే నాకు ఏదో ఒక గిఫ్ట్ ఆయన ఇచ్చి ఉండాలి, ఆయన ఇవ్వలేదు అన్నది లేదా నాకు ఏది మ్యాచ్ అవ్వట్లేదంటే, బాప్తిసం అయితే తీసుకున్నాను కానీ గిఫ్ట్ మాత్రం ఇంకా నాకు రాలేదు. విశ్వాసులైన వారికి ప్రతి ఒక్కరికి ఆయన గిఫ్ట్ ఇస్తాడు, మరి నాకెందుకు కనబడలేదు? అది ల్యాండింగ్లో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇంకా కొంచెం కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం త్వరగా. మొదటి కొరింది పత్రిక, ఈ తీవ్రత ఉండాలని పౌలు గారు ఏమంటారు చూడండి. మొదటి కొరింది పత్రిక 12:31 వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు
చూపుచున్నాను. పౌలు గారు ఒక మాట అంటున్నారు, గలిబిలైపోతున్న కొరింది సంఘంలో కృపావరాల్ని ఆసక్తితో అపేక్షించండి. మీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇవ్వబడిన వరాలను చూసి మీరు ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. అన్నిటికన్నా శ్రేష్టమైనది మరొక గిఫ్ట్ ఉంది, అది సర్వోత్తమైన మార్గం, అది శాశ్వతమైన మార్గం. అదేంటంటే నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ చేస్తాడు ప్రేమ. ప్రేమ కూడా ఏంటి? ఆత్మిచ్చే వరమే, అది గుర్తుపెట్టుకోండి. ఊరికే ఎవడో ప్రేమించలేదు గుర్తుపెట్టుకోండి. ఆత్మ కూడా ఇచ్చే వరం ఏంటంటే ప్రేమ. ఇన్ని కాదు, ఇన్నిట్లో మరొకటి ఉంది, అది కూడా మీరు చూడండి అంటున్నాడు. అది ఎప్పటికీ ఉండిపోయింది. బాసలు నశించిపోతాయి, స్వస్థతలు నశించిపోతాయి, ఆగిపోయినా ఆగిపోవచ్చు, కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఒకటి ఉంది, ఉత్తమమైనది, అది ప్రేమ. దానివైపు మీరు చూడండి అన్నట్టు. కనీసం ప్రేమించే గుణం కూడా మనకు లేదంటే, సంఘానికి వచ్చి కూడా మనం గుసగుసలో రాజకీయాలు చేస్తున్నామంటే, నీకు ఈ ఆత్మవరం లేదు కానీ ఒక ఆత్మ ఉంది, ఆ దురాత్మవరం వాడి జనకుడు. ఆడేం చేస్తాడు? అక్కడ ఇక్కడవే, ఇక్కడ అక్కడవే. ఇంక చూసారు ఇప్పుడు అనే చెప్పినవి నేను చెప్పినవి కలిపి సోషల్ మీడియాలో గొడవలు, ఇదో రకం వరం అన్నమాట. కొయిట్ ఆపోజిట్ ఏంటంటే, ప్రభుత్వానికి ప్రతిపక్షం ఉన్నట్టు దేవుడు చేస్తున్న దానికి ప్రతిపక్షం ఎవడు? వాడు. సేమ్ వాడు అలానే చేయాలనుకుంటాడు, కాకపోతే వాడు నాశనాన్ని నడిపిస్తున్నాడు. నాశనమే కానీ మనకు తెలియదు. మరొక మాట త్వర త్వరగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, నాకు ఆ వరము రావాలి అంటే, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఆ వరము ఏదో ఒకటి నాకు రావాలి అంటే, నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ. మరలా శక్తి అన్న దగ్గర మరలా ఇదే పదం, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పును. ఎవరిక్కడ? పౌలు గారు. పౌలు గారికి చెబుతున్నది ఎవరు? ప్రభు. జరుగుతున్న సందర్భం ఏంటి? ఆయనకి అతీతమైన శక్తి ఇవ్వబడుతుందట. ఎప్పుడు ఉంది అక్కడ? బలహీనతలో. అంటే ఆత్మశక్తిని పొందుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే చెప్పండి, నేను బలహీనన్ను ఒప్పుకోడు. అది నేను పోటుగాడిని, ఈరుణ్ణి, సూర్యుడు అన్నవాడికి ఏముండదు. ఎవరికి ఇవ్వబడుతుందంటే ఒప్పుకోవాలి. బలహీనుణ్ణి, చేతగాని వాడిని తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఇదిగో నాకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి నన్ను కాపాడని ఎవడైతే ఒప్పుకుంటాడో, వారికి ఇవ్వబడేది ఏంటంట? అతీతమైన, అంటే అతీతమైన శక్తి అంటే మీరు స్పైడర్ మ్యానో సూపర్ మ్యాన్ అయిపోయేలాగా సున్ని ఎగిరిపోయేలా వెళ్ళిపోతారు అనుకోకండి. అది కాదు అతీతమైన శక్తి అంటే. అతీతమైన శక్తి అంటే పౌలు గారికి ఇవ్వబడింది, బలహీనతల్లో కూడా దేవుని కొరకు బలముగా నిలబడే శక్తి ఆయనకి ఇచ్చాడు. మూర్ఖులైన మృగాల లాంటి మనుషుల మధ్య కూడా సువార్త చేసే దమ్మున్న గుండిచ్చాడు. ఎవరికి? పౌలు గారికి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏతువాదుల్ని, నాస్తికుల్ని, మానవతావాదుల్ని, ఎవరినైనా క్రీస్తు పునరుద్ధానం స్పష్టంగా చూడగలిగే బోధించే వరం ఇచ్చాడు పౌలుకి. ఇంకా ఆయనకు అడ్వాన్స్గా ఏమిచ్చాడు? ఆయన వస్త్రాలు తగ్గితే స్వస్థత వరం ఇచ్చాడు ఆయనకి. ఇలాంటి గొప్ప వరములతో, అతీతమైన శక్తితో పౌలు గారికి ఎప్పుడు బలపరచబడుతున్నాడంటే, నేను వీక్ అని ఒప్పుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడట? బ్లెస్సింగ్ ఇస్తున్నాడట. ఇదే ఆత్మ సహవాసం. ఈ ఆత్మ సహవాసంతో నడిపింపబడుతున్న వారు అంతమ వరకు ధైర్యంగా జీవించగలరు. ఇదే 12వ అధ్యాయం 9వ వచనం, ఇదే 12వ అధ్యాయం, క్షమించండి, ఇదే 13వ అధ్యాయం 4వ వచనం, ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి, ఎంత క్లియర్గా ఉందో చూడండి. బలహీనతను బట్టి, ఎవరి బలహీనత? యేసుక్రీస్తుకు బలహీనత కాదు, ఆయనకు వచ్చిన బలహీనత మన వలనే. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము కానీ, ఉన్న ఎడల, మీ ఎడల
దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు. ఒక మాటలో చెప్పాలంటే మేము కూడా బలహీనులు, బనికిరాని వారు, ఎన్నిక లేని వారు. కృపన్న పదం మాకు దొరకకపోతే ఏమైపోదుమో, ధర్మశాస్త్రంలో కొట్టుకుపోయే అనే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను బలహీనుణ్ణి, మీరు బలహీనులు. ఈరోజు ఆయన ఎందు నేను శక్తి కలిగిన వాడిని. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన బలహీనుడైపోయాడు, బలమైన పునరుద్ధానంలో లేచాడు. ఏమిటా బలమైన శక్తి? మొదటి నుంచి మీకు చెప్పేది అదే, మానవ అతీతమైన శక్తి. అదే పరిశుద్ధాత్ముడు నడిపించే శక్తి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఈడుకోలుగా జాగ్రత్తకుండా రా అబ్బాయిలు అని చెప్పి వెళ్ళిపోలేదైనా. ఆయన చెప్పింది ఏంటి? ఆయన వచ్చేంతవరకు కనిపెట్టుకుండండి, ఆయన రావడం మీకు ప్రయోజనం అన్నాడు. ఆయన రావడం మీకు మంచిదన్నాడు. ఎందుకు మంచిది? సంఘం మోటివేషన్ చేయబడుతూ నడవబడాలి అంటే ఆయన మీ మీద పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎలా పనిచేస్తాడు? ఏదో గుండెల్లో ఒక దీపంలో ఉన్నాడు ఆయన వచ్చి. ఆయన ఉండేది ఎట్లా? ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కార్యంలో నడిపిస్తాడు. ఏదో ఒక కార్యం. ఇప్పుడు నేను అంటాను, ఇన్ని కార్యాల మధ్య మనం ఏం చేస్తున్నాం చెప్పండి. గట్టిగా లెక్క పెడితే సంఘంలో కరెక్ట్గా ఆత్మ తీవ్రతతో పనిచేసే వాళ్ళు ఎంతమంది? నాలుగురు కనబడతారు. మీకు గట్టిగా పేర్లు చెప్పకూడదు కానీ, మరి మిగిలిన వారు అందరూ ఏరి? మీకెందుకు రావట్లేదన్న క్వశ్చన్ మీకు రేజ్ అయితే మీలో పోగొట్టుకోవలసినవి ఏవో ఉన్నాయి. ఏంటది హెచ్చరిక? చివరగా తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. రెండో పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనండి. యాల ఎనక ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిథి ద్వేషకులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఎన్నిసార్లు చదివండి వచ్చిన? పైకి భక్తి గలవారే ఉండియు. పైకి అందరం భక్తులు, కానీ ఆత్మశక్తి ఎవడికి లేదట. తిమోతికి చెప్తున్నాడు హెచ్చరిక, పైకి అందరూ భక్తిగానే ఉంటాడు కానీ ఎవరు శక్తిని ఆశ్రయించరు. ఎందుకు శక్తి మనకు రావట్లేదంటే, ఇప్పుడు గమనించండి, పైనున్న లిస్టులో ఏదో జాడ్యు నీకు ఉండాలి. ఏమున్నా పైన ఏలయనగా మనుషులు, స్వార్థ పీలు, ఇదొక లిస్టు, ఇదో రకమైన గిఫ్ట్ అన్నమాట. స్వార్థ పీలు, ధనాభి, డబ్బంటే పిచ్చి, అబద్ధాలాడడం, అహంకారం, దోషణ, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, విధేయత చూపించకపోవడం, కృతజ్ఞత చేసిన దానికి కనీసం థ్యాంక్స్ చెప్పలేని గర్వం, అపవిత్రత, బతుకుల్లో కూడా ఇది తప్పు చేయకూడదు, ఇలా చూడకూడదనే కనీసపు కామన్ సెన్స్ లేకపోవడం, ఇంకా అనురాగ రైతులు ఎదుటి ప్రేమించలేకపోవడం, అతిథి ద్వేషులు, అపవాదుకులు అంటే అబద్ధాలు, అపవాదిక జనకలుగా అపవాదాలు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం. నెక్స్ట్ అతిచేతేంద్రియులు, కూర్లు, స్వజ్జన దేశకులు, సొంత వారిగా ఉంటూనే సొంత వారిని ద్వేషించడం. నెక్స్ట్ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇవన్నీ లేకపోయినా ఒకటి మాత్రం ఉంటుంది, ఏంటి? లాక్డౌన్లో సుఖపడిపోవాలి. అది ఏ చేపలు తెచ్చుకోవాలా? ఇంకా చెప్పండి, మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, ఇదొక రకం సుఖం. ఇలాంటిది ఏదైనా మీకుంటే మీకు రానిది ఏంటంటే భక్తులే, మీకు రానిది శక్తి. ఇలాంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, ఇట్టి వారికి ఇముకుడవై ఉండు, దూరం వెళ్ళిపో తిమోతి అని నేను చెప్తున్నాను. ఈరోజు మన సంఘానికి తిమోతి వస్తే మనతో కలిసి ఉంటాడన్న క్వశ్చన్ మనం రేజ్ చేస్తే ఉంటాడో ఉండో మీకు అర్థమైపోతుంది. ఉండని ఖచ్చితంగా నాకు తెలిసి, ఒక ఉంటే గట్టిగా ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులతో ఉంటాడేమో, కానీ ఇలాంటి బ్యాచ్ ఆయన ఒకవేళ ఇప్పుడు వస్తే తిమోతి గారు, ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైనా కనబడుతున్నప్పుడు ఆయన ఉంటాడా కలిసి? ఖచ్చితంగా ఉంటాడు.
ఎందుకు? ఏదో ఒకటి సూపర్ మార్కెట్లో దొరికినట్టు దొరుకుతున్నాయి మనకి, ఏదో ఒకటే స్వార్థమో అబద్ధాలాడటమో ధనాపేక్షో ఇంకా ఏదో ఒకటే దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించడమో ఇవన్నీ మేదేసుకుని తిరుగుతూనే మనం అంటాం చాలా భక్తిని బాబు మాకు అంటాం. నేను చాలా భక్తి పరులు ఉండి అంటాడా, నీకు అది ఉన్నదంటే గుర్తుపెట్టుకో, వీళ్ళు ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ వరం లేదంటాను గుర్తు. అది వీడు అబద్ధాలు ఆడుతున్నాడా, ఆడికి వరం లేదు. వీడు దొంగతనం చేస్తున్నాడా, ఆడికి వరం లేదు. వీడు అపవిత్రమైన పనులు చేస్తున్నాడా, ఆత్మ ఖచ్చితంగా వీడితో సహవాసం చేయదు. వీడు స్వార్థపీయుడా, ఖచ్చితంగా ఈమెలో ఇతనిలో ఖచ్చితంగా ఉండదు. కనీసం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నారా, ఉండదు. ఇదే మనకు గుర్తు. మోసాలు చేస్తున్నారా, అదే మీకు గుర్తు. ఆత్మ మీతో లేడని ఒకవేళ ఇది జడ్జి చేసుకోండి. సద్విమర్శ చాలా అవసరం మనకి. ఎదుటి వారిలో తప్పులు చూడటమే కాదు, మనలో కూడా తప్పులు ఉన్నాయో లేదో చూసుకుంటే మీకు అర్థమైపోవాలి. ఒక్క గిఫ్ట్ కూడా నీకు మ్యాచ్ అవ్వట్లేదంటే నీ సాల్వేషన్లో చాలా డేంజర్ జోన్లో ఉన్నవని నీకు అర్థమైపోవాలి. నీ రక్షణ స్థితిలో నువ్వు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నవని నీకు అర్థమైపోవాలి. నువ్వు కేవలం ఎట్టివాడో చెప్పనా, వా బయట ఉన్నవారు యేసుక్రీస్తు గొప్పవాడని ఒప్పుకుంటే నువ్వు గొప్పవాడని ఒప్పుకున్నావు తప్ప, అంతకు మించి నువ్వు పైకి భక్తే తప్ప నీకు శక్తి అనేది తెలియదు. వాళ్ళకి నీకు తేడా ఏమి లేదు. ఇంకా క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే వాళ్ళు వెళ్ళి ఏవో ఆపదలు తీర్చమని వాళ్ళు అడుగుతారు, ఇన్ని ఎలాంటి శక్తి తీసుకొని నేను ఆయనకు సాక్షిగా నేను ఉండాలి, అందుకే నాకు ఆత్మ ఇవ్వబడుతుంది అన్నది మర్చిపోయి ఈరోజు కూడా ఇక్కడ క్రీస్తు దగ్గరకు వచ్చి అడుగుతున్నవేంటి, ఉద్యోగాలు ఇవ్వండి, పెళ్ళిళ్ళు చేయండి, ఇంకా అప్పులు తీర్చండి, ఇవి తీర్చండి, ఇవన్నీ అడుగుతున్నారంటే పైకి భక్తి తప్ప అసలైన శక్తి ఎరగలేదు. అందుకే సాక్షిగా ఉండలేకపోతున్నాం మనం. ఆది సంఘం అంత బలమైన ప్రమాదాల మధ్య సాక్షిగా ఉందంటే వాళ్ళ శక్తిని అనుభవించి సేవ చేశారు. మనం శక్తి అన్న పదమే మనకు తెలియదు, ఆత్మ నడిపింపే మనకు తెలియదు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడడం మొదలు పెడితే ఏడాది పట్టుద్ది. నేను మరలా చెప్తున్నాను, మీరంతా బోరింగ్ బ్యాచ్ కనుక కంటిన్యూ చెప్పట్లా. ఇవన్నీ ఒకదానికొక లింక్ బ్యాచ్, లింక్ తరగతులు మీరు చూడండి. చాలాసార్లు మీరు చెప్తున్నాను సంఘ సహవాసం గురించి, అవన్నీ ఒకే లైన్లో వచ్చేవి. ఇది కూడా సంఘ సహవాసం. సహవాసం వెనక నడిపించేది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ సహవాసం అత్యవసరం. ఆ అత్యవసరమైన సహవాసం రావాలంటే ఇగో ఈ భయంకరమైన లాక్డౌన్ వాతావరణం పోవాలని మనం ఏం చేయాలని ముగించాం గతించిన తరగతిలో. ప్రార్థన చేయండి, అంతేనా? లేకపోతే బలవంతంగా వచ్చాడని చెప్పామా? ప్రభుత్వాన్ని ఎదిరించమని చెప్పామా? అంతకుమించి ఎదుటి వారికి ఎవరికైనా విరోధంగా మాట్లాడామా? అరే ఈ సహవాసం మనకు చాలా అవసరం. ఇది లేకపోతే సంఘం రోజు రోజుకి దినదినం నాశనం అయిపోయే ప్రమాదంలోకి ఉంది, విశ్వాసి ప్రమాదంలోకి వెళ్ళిపోయే ప్రమాదం. ఇది కరోనా కన్నా ప్రమాదం. అందుకే మంచి వాతావరణం రావాలని ప్రార్థన చేయాలి. అది సారం. దాని కొరకు మనం రావాలి 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 రావాలి. సంఘం అనేది ఎందుకు భూమి మీద పెట్టాడంటే ఆ భూమి మీద సంఘం ఇదిగో ఈ మానవులకు అతీతముగా వారి లోకానికి వేరుగా జీవిస్తూ అనేకులకు వింతగా బతుకుతారండి. అది సంఘం. సంఘం అంటే ఏదో ఆటో యూనియన్లకు మేము కూడా మెంబర్షిప్ ఉందన్నట్టు కాదు. సంఘం అంటే నీ పనేదో సంఘంలో ఉంటుంది. ఒట్టేసి చెబుతున్నా ముగించే దినాలు వచ్చేసాక చివరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువశమైన సాక్ష్యమును గూర్చి అయినా ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినా సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలువాడివై ఉండము. శక్తిని బట్టి ఎందులో పాలువారే ఉండాలట? సువార్త శక్తి తీసుకుని పాలువాడివై ఉండకపోతే నష్టం ఎవరికట? అది నాకు ఏదో ఒకటి ఇవ్వబడిన తర్వాత దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుద్దట? ప్రమాదం. నన్ను ఎందుకు బ్లెస్సింగ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి బ్లెస్ చేస్తావు. నాకు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఒకరి కొరకు ఒకరు గతించిన తరగతిలో. సంఘము ఎలా క్షేమాభివృద్ధి పొందుద్దంటే ఒకరితో ఒకరు ఇదిగో ఎలాంటి వరముతో ఆత్మ సహవాసంతో మనం నడిపింపబడ్డానికి. అందుకే సంఘం ఇవ్వబడింది. ప్రమాదం ఎక్కడుందంటే ఒక మాట చెప్తాను చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
ఇస్రాయేల్ యొక్క జాడ్యం ఈరోజు ప్రస్తుత సంఘానికి స్పష్టంగా మనకు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని. వారిని గురించి ఎవరు? వారు ఇశ్రాయేలీయులు. వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యాలయనగా వారి దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆసక్తి అయితే ఉంది, దేవుడైతే ఇంట్రెస్ట్ ఉంది, సువార్త చేయాలన్న ఆశ ఉంది. కానీ అదంత వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క డెఫినేషన్ అర్థం ఏదైతే ఉందో దానిలోనే చూసుకుంటారట. దేవుడు అంటే ఇష్టమే, ఆ ఇష్టం జ్ఞానానుసారముగా లేదు. క్రీస్తు క్రైస్తవుడు కానీ చెప్పుకుంటున్నావు, క్రీస్తుని నమ్ముకున్నట్టే చెప్పుకుంటున్నావు, కానీ భక్తి జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానానుసారంగా లేదండని గుర్తు ఏంటంటే సంఘానికి నువ్వు శ్రోతగా వచ్చి వెళ్ళిపోతున్నావు, చచ్చిపోయిన అవయవం. తమ్ముడు కూడా చెప్పాడు, చచ్చిపోయిన అవయవాలు ఒక రోజుకి నరకబడతాయి. పనిచేసే అవయవాలే శరీరంతో కలిపి జీవిస్తాయి. సంఘం అనేది శరీరం అయితే, శిరస్సు యేసుక్రీస్తు వారు అయితే ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది. ఊరకే అవయవం శరీరంలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే దానివల్ల మిగిలిన అవయవాలకు కూడా ప్రమాదం. మరొక మాట నిజంగానే చెబుతున్నాను, మరొక మాట ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్న. ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. నిలబడిన వాడు తాను ఏదో నాకేదో ఇచ్చేసాడు, మనం బిల్డప్కి వెళ్ళిపోక, మనం ఏదో అధికారులం అయిపోక, నాకు ఇచ్చింది ఎందుకంటే నా స్వస్థ బుద్ధి కొరకు, అంటే నా మేలు కొరకే, నా మేలు పక్కవాడి మేలు కొరకు కూడా. అంటే నాకు ఇవ్వబడింది నా కొరకే కాదు, పక్కనున్న విశ్వాస కొరకు కూడా. ఇది సహవాసం. అందుకే 9వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి, 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అన్నాడు. ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. సంఘములో ఎందుకు సహవాసం ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు. ఈ సహవాసాన్ని ఎగ్గొట్టడానికి లాక్డౌన్ అడ్డెట్టుకుంటున్నారంటే ఏం చేయాలి చెప్పండి? అది ప్రమాదం అని చెప్పడానికే మంచి వాతావరణం రావాలని ప్రార్థన చేయండి అండి. అంతేగాని మీరు చచ్చిపోండి ఎవడు కోరుకుంటాడండి? మీరు వెళ్ళి వ్యాధులు తెచ్చుకుంటే ఎవడు కోరుకుంటాడు? ఎవడని కోరుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కోరుకోడు. ఆత్మ తీవ్రత ఉన్నవారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఓ స్థాయి మనకు అర్థం కావాలి. వ్యాధి అయినను, బాధ అయినను, శ్రమ అయినను, హింస అయినను, ఏదైనను ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు, ఆయన సహవాసాన్ని ఆత్మ సహవాసాన్ని నన్ను దూరం చేయలేవనే తీవ్రతలోనికి సంఘం రావాలి. అదే మన ఆశ. అందుకే చెప్పేది అంతకుమించి ఎవరినో దేవ చేయడానికి, మనం ఏదో ఎవరి దగ్గర మన జ్ఞానం అని నిరూపించుకోవడానికి తరగతులు చెప్పేవి కావు. నేను ఒక్కరి మార్గం పట్టించొద్దు, నేను మరలా చెప్తున్నాను, ఇది కూడా వక్రంగా తిప్పిన వారి మీదకి నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మను తప్పుబట్టే ప్రయత్నాలు చేస్తున్న వారి మీదకి తుదమట్టుకు ఆయన ఉగ్రత వస్తుంది. ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి క్షమాపణ, లేదంటే ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటి? ఇదిగో దీనికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యాలకి వ్యతిరేకంగా ఎద్దేవ చేస్తూ ఎటకారాలు చేసిన వాడు ఎవరికైనా నేను చెప్తున్నాను, మీరు చాలా డేంజర్ జోన్లోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుని చిత్తమైతే ఇంకా దీని తరగతిని లోతుగా ఆలోచిద్దాం, మీ ఓపికను బట్టి, మీ ఆసక్తిని బట్టి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిజమే దేవా, సంఘము ఇంత ఘనముగా ఎందుకు మీరు నిలబెట్టారో మాకు అర్థమవుతుంది తండ్రి. ఆదరణ కర్త మాకు ఎంత అవసరమో తండ్రి మీ కుమారుడు ద్వారా పలికించారు. నిజమే తండ్రి, ఇన్ని బలమైన మాటలు కార్యములు తండ్రి జరగడానికి తండ్రి ఆత్మ ఎప్పటికీ అవసరమే తండ్రి.
ఆ దినం వచ్చేంత వరకు తండ్రి నమ్మకంగా మమ్మల్ని కాపాడటానికి ఈ సహవాసంలో తండ్రి అనుకూలమైన వాతావరణం మాకు తెచ్చుతండ్రి. బలముగా మమ్మల్ని అందరూ నడిపించి మీకు సాక్షిగా నిలబెట్టుకుంటారని కోరుతాం. ఈ తరగతిని తండ్రి ఎవరు అపార్థం చేసుకోనక తండ్రి, అర్థం చేసుకొని అర్థమైన దాన్ని మట్టుకు తండ్రి వారు లోబడి జీవించడానికి వారి ఆత్మను వారి హృదయాన్ని తండ్రి తెరవండి, కాపాడండి. పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న మిగిలిన సహోదరులను కూడా దీవించండి తండ్రి. ఒకరికొకరు తండ్రి గొడవలు పెట్టుకోవడానికి పెద్ద పీటలు వేయక తండ్రి, కేవలం మీకు సాక్షిగా మేము ఉండడానికి సహోదరులైన మా అందరిలో ఐక్యతను వాక్యం ద్వారా నిలబెట్టి కనుపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు అర్పిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.